పొగ త్రాగడం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. నేను నమ్మేది ఏంటంటే సమాజం కోసం దేశం కోసం బతకడమే పౌనిజం. ఒకలా ఉంటాడు
అడుగడు నిక్కారుసైన క్యారెక్టర్ లో ఖైదీ అయ్యాడు చేతుమిసం చెప్పగల నైజం మేనరిజం మనుష గుణ సహజం మన ఖనిజం ఒక్కటే ఒకటు చూంతక చూ ప్రతి లాంటోడు వాడి వేడి వాడే వాడే రా మేనేజర్ గారు ఇంకో 20 టికెట్స్ కావాలి. కన్ఫర్మ్ గా పక్కా. వెయిట్ వెయిట్ వెయిట్, వస్తా అప్పుడే. సార్ నాకు 20 టికెట్స్ కావాలి. లేవు, అసలు ఎవరు నువ్వు? 20 టికెట్లు ఎక్కడ ఉన్నాయి? ఆ పవన్ గారికి ఇచ్చారు కదా సార్, నాకెందుకు ఇవ్వరు? పవన్ అంటే ఫస్ట్ నుంచి బ్యానర్లు కట్టడం, ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అతనికి. మేము కట్టాం సార్ బ్యానర్స్, మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే. ఉండొచ్చు, కానీ అతను ఫస్ట్ నుంచి ఫీల్డ్లో ఉన్నాడు. నువ్వు ఇప్పుడు వచ్చి టికెట్లు కావాలంటే నేను ఇప్పుడే చూస్తున్నాను నిన్ను. మా బాబాయ్ గారితో మాట్లాడతారా? బాబాయ్తో కాకుంటే ఎవరితోనైనా మాట్లాడుకో. నేను మాట్లాడతాను. ఏమైంది సార్? టికెట్స్ కావాలంటున్నాడు, ఇప్పుడు వీలు కాదు, కుదరదు, ఇవ్వడానికి వీలు లేదు కూడా. అరే దీనికి మాట్లాడద్దు అని చెప్పానా? పదండి. ఏంటి, హిట్లర్ గారు ఇంకా రాలేదా? వస్తే ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉంటుందా? వెళ్ళు వెళ్ళి చేతులు కడుక్కురా. ఓకే ఓకే.
పొద్దుటనగా ఇల్లో ఏంటో. ఇదిగో నీకు ఇష్టమైన ఆలుకో చేశాను తిను. ఏంటి త్వరగారు పొరపాటున ఇంట్లో ఉన్నారు? ఈ టైంలో థియేటర్ దగ్గర కదా ఉండాల్సింది. ఏమండి ఇంటికి రాగానే మొదలెట్టారా? నేనేమన్నా రాజావారు 3 షోలు చూసారు కదా, నైట్ షో ఎందుకు మిస్ అయ్యారని అడుగుతున్నా. అది కూడా తప్పేనా? మిడ్ నైట్ వస్తే డోర్ తీయరు కదా, అందుకే. సిక్ లేకపోతే సరే, చదివేదో ఉద్ధరిస్తావు అనుకుంటే రోడ్లంట పని పాట లేకుండా షికార్లు సినిమాలను తిరుగుతున్నావా? ఏమండి తింటున్న బిడ్డను పట్టుకుని ఏమిటా మాటలు? ఏంటి ఆడ బిడ్డ పుట్టి కింద 5 ఏళ్ళు వచ్చినాయి, అసలు ఆడి కాదే. ఆడిని ఎలా తయారు చేస్తే నిన్ను అనాలి. నువ్వు కారాబం చేపట్టే వాడు ఎలా తయారయ్యాడు? ఇంకొకసారి సినిమా రిలీజులు, 100 డేస్ ఫంక్షన్స్, ఫ్లెక్సీ బెడ్డాలు, తెర మీద పూలు వేయడాలని కాలేజీ ఎగ్గొట్టావనుకో కాళ్ళు ఎరగొట్టేస్తారు. మీ అమ్మని చూడరా, పెళ్ళై 5 ఏళ్ళు అయింది, సినిమా కాదు కదా, కనీసం నా పర్మిషన్ లేకుండా గడప కూడా దాటదు. దాని కడుపు ఎలా చడబుట్టావురా నువ్వు? ఏమండి మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, మీకు కూడా వడ్డిస్తాను. ఏమన్నా అంటే ఇది ఒకటి చెప్తావు. ఏంటది నీ ఎలా వచ్చావు? ఈ రోజు మధ్యాహ్నం మనం మ్యాగ్నీ షోకి వెళ్ళాం కదా, అక్కడ మీరు బ్యాగ్ మర్చిపోయారు, ఇచ్చేందుకు వచ్చాను. మా ఆయన వచ్చేస్తారు, నేను వచ్చేస్తాను. ఏంటే కొడుకే అనుకున్నా, నీకు కూడా సినిమా పిచ్చి పట్టుకుందా? అది కాదండి, కాలనీలో అందరూ వెళ్దాం అంటేను. వెళ్దాం అంటే నా పర్మిషన్ లేకుండా వెళ్ళిపోతావా? నీ గురించి ఎంత అలా చెప్పానే, తల్లికి కొడుకి సినిమా పిచ్చి సినిమా పిచ్చి పోయి గంగలో దూకండి. అమ్మా టికెట్. ఏమండి మీ జేబులో సినిమా టికెట్ ఏంటండి? అది అత్తారింటికి దారేదిలో నదియా బాగుందంటేను. కాదే పవన్ కళ్యాణ్ సినిమా కదా, కొంచెం టాక్ బాగా స్ప్రెడ్ అయ్యి స్టాఫ్ అందరూ వెళ్దాం అంటేను. అమ్మా ఇక్కడ కూర్చో, నువ్వు ఇక్కడే ఉండు, తినడానికి తీసుకొస్తాను. నీకు ఆ ముసలిది కావాలో నేను కావాలో తేల్చుకో, ఆ ముసలిది ఇంటికి వస్తే నేను వెళ్ళిపోతాను, నీ ఇష్టం. అమ్మా మన ఊరు మున్సిపల్ గారి అబ్బాయి ఇక్కడ దగ్గరలో ఉంటాడు, నీ వెళ్ళి కలిసేసి వస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళకు. సరే నన్ను వెళ్ళి. అదిగో వచ్చేసాడురా. అదే మా బాబుకి నాకు జ్ఞానోదయం అయింది అని అప్పుడప్పుడు తెలియాలి కదా, అందుకే వచ్చా. ఒరే నారిగా నువ్వు నిన్న సినిమాకి వస్తానన్నావు, రాలేదే? నా చెల్లికి ఒక లైన్ వేస్తున్నా తెలిసిందిరా, చూద్దాం. ఒరే నువ్వు ఆడి చెల్లికి లైన్ వేస్తున్నట్టు అని తెలిసిపోయింది, కొట్టకూడదు. ఫ్రెషర్స్ ఏంట్రా, రకరకాల డ్రెస్సుల్లో రంగురంగుల చిలకల్లాగా ముఖానికి గుడ్డలు కప్పుకొని వచ్చేస్తున్నాయి, మనం చూడకూడదానే. ఏ బావా హౌ ఆర్ యూ? హీరో గారు వచ్చాడు, హీరోయిన్లు అన్నీ పోతున్నాయి, ఇప్పుడు ఏదో చేయాలి.
రే బావా, ముఖం కనపడకుండా గుడ్డలు కప్పుకొని తిరుగుతున్నాయిరా. ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఆ స్కార్ఫ్ అనేది తీయించాలరా. మనం ఏం చేస్తావో నాకు తెలీదు, నువ్వు చేస్తావా నన్ను చేయమంటావా? వాడిన చేయమంటరా? నువ్వే చేయరా, చేయమంటావా? ఇదిగో ఆ నల్ల బాబు పెట్టరా అమ్మా. అరుణా, అరుణా కాదంటరా. ఇప్పుడు సుగుణ వస్తుంది. దామ్మా, దా 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 వచ్చిందిరో సుగుణ. సుగుణ కూడా రాలేదురా. ఎక్కడ పోయింది నా సుగుణ? సుగుణ వచ్చిందిరో. ఏంట అమ్మాయిలందరూ పారిపోతున్నారు? అరుణ బాగాలా, సుగుణ బాగాలా, కరుణ బాగాలా? అసలు మన కాలేజ్ అమ్మాయిలే బాగాలేదురా. ఏయ్ ఆగు, ఏమైంది? స్కార్ఫ్ కట్టుకుని వచ్చామని అక్కడ సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నారు. ర్యాగింగ్ చేస్తున్నాడా? ఎవడాడు? ఆ స్కార్ఫ్ పెట్టి ఇవ్వు. సరే నువ్వు వెళ్ళి. అరే తన మామ ఇంత అయిపోయింది రా, అసలు చిడతలాగా ఇలా వచ్చింది, ఇలా అయిపోయింది. దాన్ని సిగ్గు శివడా. ఫ్రెష్ అమ్మా చూడరా. అమ్మా వాడే బ్యూటీ. ఏంటి పాపా గుడ్డ కట్టుకొచ్చావు, చలేస్తుందా? అవును. జ్వరమా? ఎండకేమన్నా కందిపోతామని కట్టుకున్నావా? నన్ను చూస్తే నువ్వు తట్టుకోలేవని. అవునా? నువ్వు నన్ను చూసి భరిస్తున్నప్పుడు నేను నిన్ను చూసి తప్పకుండా భరిస్తాను. తప్పదో ఓసారి ఇప్పేమ్మా. తట్టుకోలేవులేరా? తట్టుకుంటాను లేమ్మా. ఇప్పుడా మరి అదో ఆ కాస్త లైట్ గా గుడ్డ అక్కరాలా కట్టుకున్న చిన్నది. ఏం అందమంతా ఈ స్కార్ఫ్ లోనే ఉన్నది. ఓయ్ అందమంతా ఈ స్కార్ఫ్ లోనే ఉన్నది. స్కార్ఫ్ ఎంత అందంగా తీసాను, ఎలా ఉంది? చాలా ఎక్కువ చేస్తున్నావు. వావా మేడం, మీరేం తెలియక ఒక మంచి కాంప్లిమెంట్ వేస్ట్ చేశాను మేడం. అంటే ఏంట్రా? అంటే నీ ఉద్దేశం ఏంట్రా? మిమ్మల్ని చూశాక ప్రపంచంలో ఏ మగాడికైనా ఏదైనా ఉద్దేశం ఉంటుందా మేడం? నాకు అనిపిస్తుందిరా. ఏం మేడం? నిన్ను చూస్తే ఈ రోజు బాగా నిన్ను కుమ్మాలని బుక్ తీసుకురా. హలో, వన్ మినిట్. స్కార్ఫ్ టీ సినిమా రిలీజ్ అయిందిట, ఏంటి టాకు? టాక్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవడం సార్, రిలీజ్ అయితే రికార్డ్ రాసుకోవాల్సింది. ఆ మాట నిజమే అనుకో, మా ఆవిడ సినిమా చూపించమని ఒకటే టార్చర్ పెట్టేస్తుంది, చూపించకపోతే విడాకులు ఇచ్చి వెళ్ళిపోతానంటుంది. దయచేసి రెండు టికెట్లు ఏర్పాటు చేయండి రా.
టికెట్స్ కదా సార్, మీరు రిలాక్స్ అవ్వండి, మా వాడు చూసుకుంటాడు. అంతే, జాగ్రత్త అయితేను. వెరీ గుడ్, సాయంత్రం థియేటర్లో కలుద్దాం సార్. వాళ్ళని రిక్వెస్ట్ చేయడం ఎందుకు సార్? మాకు మాట చెప్పుంటే పని అయిపోయింది కదా. మీకా మా ఆవిడ సినిమా చూడాలనుకుంటున్నది ఈవేళ, రేపో ఎల్లుండో కాదు. వాడికి అందరూ తెలుసు, వాడు టిక్కెట్ల కోసం థియేటర్కి వెళ్ళాడు అనుకో, థియేటర్ ఓనర్ ఎదురొచ్చి మరీ టిక్కెట్లు ఇస్తాడు. అదే నువ్వు మన కాలేజీ బయటకు వెళ్తేనే ఎవడు గుర్తుపట్టడం. మాకెంత తక్కువ సార్? క్రేజే తక్కువ సార్. తక్కువ సార్, కాస్ట్ ఆఫ్ ఫ్యాన్స్ ఇక్కడ ఎంత డబ్బు ఖర్చు పెట్టాను సరే మీ టికెట్లు మీకు పంపిస్తాం కదా. ఇదేరా వాడికి మీకు తేడా? మీకు జేబుల్లో క్యాష్ ఎక్కువ, వాడికి జనాల్లో క్రేజ్ ఎక్కువ. క్యాష్ అనుకో ఉండొచ్చు పోవచ్చు, అదే క్రేజ్ అనుకో ఎప్పుడు అలాగే ఉండిపోతుంది. చూస్తుండండి సార్, వాడికంటే మేమే గొప్ప అని ఏదో ఒక రోజు కాలేజ్ అంతా చెప్పుకునే రోజు వస్తుంది. తప్పు లేదురా, ఆశ ఉండడం తప్పేం లేదు. ట్రై చేయి, ట్రై చేయి. అలాగే అబ్బాయి హాస్పిటల్కి వచ్చాము. వాడు పక్కన ఎవరినో కలవడానికి వెళుతూ నన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు. వాడి కోసం ఎదురు చూస్తున్నాను బాబు. మేము మాత్రం ఊరికి పంచుతున్నాండి, ఏదో పేపర్లో ఫోటోల కోసం అంతే. అరే చూసుకోండి రా, అనాథలకి పంచమంటే అందరికి పంచుతారండి. సారీ అమ్మా, ఏమనుకో. పర్వాలేదులే బాబు. కొంతమందికి ప్యాక్ ఆట ఆడటం సరదా, కొంతమందికి బెట్టింగ్ సరదా, మా ఎమ్మెల్యేకి పిల్లలతో ఆడుకోవడం సరదా. రామరాజు చెప్పండి అన్న. నిన్నందరూ జంపు జిలానిగాడు జంపు జిలానిగాడు అని నన్ను భయపెడుతున్నారయ్యా. అవన్నీ అబద్ధాలన్నా. ఎందుకంటే నేను సిట్టింగ్ ఎమ్మెల్యేని. అవునన్నా. నువ్వు కార్పొరేటర్వి అన్నా. నువ్వు నా ఫాలోయర్వి. అవును. ఎన్నాళ్ళు నాతో తిరిగావు గురువు గారు గురువు గారు అంటూ. ఇప్పుడు వేరే పార్టీకి వెళ్ళిపోయి అక్కడ ఎమ్మెల్యే టికెట్ తీసుకుని నా మీదే పోటీ చేస్తావంట అని బయట టాక్ వచ్చిందయ్యా. అందుకే నేను భయపడుతున్నాను. ఏంటి నాన్నా, కాల్ చేస్తావా? కాల్ చేయి నాన్నా. అమ్మా వెళ్ళిపోయాడా? వెళ్ళాడన్నా. చిన్నపిల్లాడు కదా, టిష్యూ అనగానే పడిపోతే వాడికి ఆనందం. నువ్వు ఆ పార్టీలోకి వెళ్ళి ఎమ్మెల్యే టికెట్ తీసుకొని నా మీదే నా నియోజకవర్గంలో పోటీ చేయడానికి రెడీ అవుతున్నావంట. నేను విన్న మాటలు ఇవి నిజమా కాదా నువ్వే చెప్పు. అదేం లేదన్నా. అయినా మీ ముందు మేమెంత అన్నా బచ్చగాళ్ళం. బచ్చగాళ్ళం మేమెంత అంటున్నావు తప్ప వేరే పార్టీలో గట్టలేదు, మీ మీద నిలబెట్టలేదని మాత్రం అంటలేదా? నువ్వు ఏదో నామినేషన్ వేస్తే పని ఉంటుందని చేశానన్నా. ఊరికే నామినేషన్ వేస్తున్నావా? గెలవటానికి కదా. కలుస్తావా? కలుసు. లేదు రామరాజు, పిల్లాడు వెళ్ళిపోయాడులే. ఇప్పుడు నేను 10 కోట్లు ఖర్చు పెట్టి నువ్వు 10 కోట్లు పెట్టి ఇద్దరు గొడవ పడి ఎందుకు? నువ్వు డైరెక్ట్గా చెప్పేయి ఏమయ్యా నువ్వు ఎమ్మెల్యేగా నిలబడద్దు, నేనే ఎమ్మెల్యేగా ఉంటా, నేనే పోటీ చేస్తానా అని చెప్పు, నేనే తప్పుకుంటాను. అబ్బే అదేం లేదు రామరాజు, ఇవన్నీ వద్దు, నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నావు. రామరాజు పిల్లాడు వెళ్ళిపోయాడులే. లేవు రామరాజు. అయ్యో నిజంగానే కాల్ చేశాడా? అరే పిల్లాడు నిజంగానే కాల్ చేశాడే. నా పార్టీలోంచే బయటికి వెళ్ళి నాకే వెన్నుపోటు పోవడానికి ట్రై చేస్తావురా? నా మీద ఎమ్మెల్యేగా పోటీ చేస్తావా? ఆ నియోజకవర్గం నాది, ఆ ఎమ్మెల్యే టికెట్ నాది.
ఎమ్మెల్యే కుర్చీ నాది. నా కుర్చీలో ఎవ్వడు కూర్చోవడానికి ట్రై చేసినా సరే ఛాలెంజ్ పిట్టల్లా కాల్చేస్తాడ్రా. ఇప్పుడు పిల్లాడితో కల్పించా, రేపు కుక్క పిల్లతో కూడా కలిపి చంపిస్తా యదవా. నా కుక్క పేరుతో కాల్చి చంపిస్తా. హలో శృతి, ఎలా ఉన్నావమ్మా? నేను కోపంగా ఉన్నాను. ఏమైందిరా? నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అవునా? చూసుకోలేదురా బంగారం. అదే అమ్మ ఉంటేనా? మీ అమ్మ లాంటి అమ్మ ఆయనకు లేదనే ఆ దేవుడు త్వరగా తీసుకెళ్ళాడు. అయినా నీకు నేను ఉన్నాను కదరా. నమస్తే సార్. సార్, మీరు చేసిన సేవా కార్యక్రమాలు, మంచి పనులు మీడియాలో షికాలు చేస్తున్నాయి సార్. సో మీ ఇంటర్వ్యూ కోసం వచ్చాను. పబ్లిసిటీ కోసమో పాపులారిటీ కోసమో నేను చేయట్లేదు. నలుగురికి మంచి జరగాలని చేస్తున్నాను అంతే. ఓకే సార్, బాయ్ సార్. ఒక్కొక్కటి ఫోటోలకు మామూలు పోజులు ఇవ్వలేదురా. ఈరోజు పేపర్ ఇస్తావా? ఏమో చూడరా. ఇప్పుడయ్యా మీరు నిజమైన ఫ్యాన్స్. మీరు చేసిన సేవా కార్యక్రమాలు పేపర్లో చూశాను. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఆ మాత్రం ఉండాలి. అదుర్స్ క్యారీ ఆన్ మై బాయ్స్, బెస్ట్ ఆఫ్ లక్. సూపర్ రా, మన హీరో రేంజ్ అంటే చూపించాం. ఏయ్, కట్అవుట్లకి పాలాభిషేకాలు చేయడం కాదురా, అప్పుడప్పుడు ఇలాంటి పనులు కూడా చేయాలి. పోరా పోరా పో. అయినా నువ్వేంట్రా, వాడికి హ్యాండ్ ఇస్తావు అంటే మన సజెస్ట్ కావాలి. సైలెన్స్! ఏమిటి మీ అల్లరి? మీరు ఇక్కడ చేస్తున్న అల్లరి అక్కడ స్టాఫ్ రూమ్ దాకా వినపడుతోంది. లెక్చరర్ కాస్త ఆలస్యం అయితే శ్రద్ధగా చదువుకోవాలి కానీ గోహల చేస్తారా? మా రోజుల్లో ఎంత కష్టపడి చదువుకునేవాళ్ళు. కష్టం అంటే ఏమిటో మీలో ఒక్కడికైనా తెలుసా? కష్టాలేండి సార్, కష్టాలు. అసలు మా స్టూడెంట్ కష్టాలు ఎలా ఉంటాయో తెలుసా మీకు? రోజు కాలేజ్ రావడానికి రాను పండు 10-10 కిలోమీటర్లు. ఈ ట్రాఫిక్ జామ్ లో బైక్ డ్రైవ్ చేయడం ఎంత కష్టమో తెలుసా మీకు? లెక్చరర్ ఇచ్చిన అసైన్మెంట్ కంప్లీట్ చేయకపోతే ఆ టెన్షన్, అందులో ఉండే కష్టం తెలుసా మీకు? ఫ్రెండ్స్ అందరూ బాగా దుబ్బి తిని ఆ బిల్లు మొత్తం నా అకౌంట్ లో వేసి నన్నే కట్టమన్నప్పుడు నేను పడే టెన్షన్, అందులో ఉన్న కష్టం తెలుసా మీకు? వైవా చెప్పేటప్పుడు ఆన్సర్ తెలియకపోయినా తెలిసినట్టు యాక్ట్ చేయడం ఎంత కష్టమో తెలుసా మీకు? కష్టం అంటే కష్టం. ఎగ్జామ్ రాసేటప్పుడు ఆన్సర్ తెలిస్తే మన పేపర్ వైపు, తెలియకపోతే పక్కడ పేపర్ వైపు తొంగి చూసేటప్పుడు ఉండే టెన్షన్, అందులో ఉన్న కష్టం తెలుసా మీకు? ప్రాజెక్ట్ వర్క్ అంటే పోలవరం ప్రాజెక్ట్ అని, సెమినార్ అంటే చార్మినార్ గురించి రాయాలనే కనీస ఇంగిత జ్ఞానం లేని స్టూడెంట్స్ మన చుట్టూ మన కాలేజీలోనే ఉన్నారు, వాళ్ళు పడే కష్టం తెలుసా మీకు? కాలేజ్ ఒకటి సినిమాకి వెళ్ళినప్పుడు అటెండెన్స్ షార్టేజ్ వస్తుందని బిక్కు బిక్కుమంటే సినిమా చూసే స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు పడే కష్టం తెలుసా మీకు? కష్టం అంట కష్టం. ఇదిగో మాస్టర్, ఎవడు పడితే వాడు ఆడ పడితే ఆడ ఎప్పుడు పడితే అప్పుడు కష్టం కష్టం అంటే నన్ను కానీ కష్టం అనుకో. నాకు బీపీ రేజ్ అయిపోతుంది. పొరపాట్ల కష్టం వల్ల పాపానికి ఎంత క్లాస్ బీగుతావా? కష్టం గురించి మాట్లాడమంటే కష్ట నష్టాలు తెలియకుండా చాలా ఇష్టంగా మాట్లాడతా మాస్టర్. క్లాస్ చెప్పొద్దంటావా? ఇంకొకసారి కష్టం గురించి మాట్లాడుకు. నువ్వు రారా చెప్తా. ఓకే 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 ఓకే, ఉండరా ఉండరా, నేనే ఎక్కుతా ఉండు. పద పద. హాస్టల్ బాగుంది కదరా?
ఎందుకు బాగోదురా? ఫిగర్ బాగుంది కాబట్టి ఆటోమేటిక్గా హాస్టల్ కూడా బాగుంటుంది. హాస్టల్ తెలుసుకున్నాక వెళ్దాం బా. రే కాసేపుండ్రా, నాకెందుకు శ్వేత బయటకు వస్తుందని నా సిక్స్ సెన్స్ చెప్తుందిరా. సెన్స్ లేకుండా మాట్లాడకరా. ఇప్పుడే కాలేజీ లోపలికి వెళ్ళింది, అది వచ్చేలోపు చాలా టైం పడుతుంది, కానీ మనం వెళ్దాం బా. ఏ చూద్దాం మామా. ఏంది చూసేదే, ఏంది చూసేది, నాకు అర్థం కదా. ఏందమ్మా ఇంకా నాకేం అర్థం కదా. చూడు వాళ్ళిద్దరు రెడీ అయ్యారు, ఆ సంధి చివరు ఎవరు ఇద్దరు ఉంటారు, నేను చెక్క చెక్కేస్తాను. ఎవరు బేబీ నువ్వు? నువ్వు ఈ హాస్టల్లోనే ఉంటావా? నీ బాయ్ ఫ్రెండ్ కోసం వెయిటింగా? ఏడువాడు నేను ఈ హాస్టల్ వాడాన్ని. అంటే లక్ష్మి? అవును, ఇందాక నుంచి ఓ అటు చూస్తున్నావు, ఏడు సంగతి? ఏమి లేదక్క, బైక్ మైలేజ్ చెక్ చేస్తానా. కొత్త బండి బాగుందా? పిచ్చి పిచ్చిగా ఉందా? మైలేజ్ హైవేలో చెక్ చేస్తారు, ఇక్కడ కాదు. హైవేలో చెక్ చేయడానికి ఇదేమో లారీనా లేక నీలా రోడ్ రోలరా? బైక్ కదా, ఏదో పెక్కలేట. ఇంకొకసారి ఇక్కడ కనపడ్డామంటే పుచ్చ పగిలిపోద్ది. ఎవరు పుచ్చ? ఏంట్రా బావా, ఒకసారి నా పుచ్చ పగల కొడతానంది, దాన్ని తాట తీసొస్తా. నువ్వు బైక్ స్టార్ట్ చేసుకుని ఆ కార్నర్లో రెడీ ఉండు బావా. పోగు, నేను నేను యాడ తిరిగితే నీకేంటమ్మా? నీ హాస్టల్కి ఏమైనా వచ్చానా? నీ హాస్టల్ పిల్లలకి ఏమైనా లైన్ వేసానా? పోనీ నీకేమైనా లైన్ వేసానా? నువ్వు లైన్ వేసేంత ఫిగరా? ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నావు? నువ్వు నీ 100 కేజీలు కొవ్వు వేసుకుని అటు ఇటు పోయే వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నావు. నన్ను రెచ్చగొడుతున్నావు? కాదే, చెట్టు అంత మగా నన్ను కూడా చూడకుండా తోసేస్తావా? చూస్తావా నేను కొడతావా? ఎదట్రా వచ్చా, నువ్వు ఒక అడుగు తీసి అడిగేయడానికి ఎంత టైం పడుతుంది తెలుసా? ఈరోజు నేను వైజాగ్ వెళ్ళి భోంచేసి వచ్చేస్తా. మాట్లాడద్దు, పోయి భోంచేయి. దెబ్బకు భయపడి హాస్టల్లో పరిగెత్తినట్టుందా? ఏకున్నానుగో, నన్నే తోస్తావు కదా. నీ 100 కేజీల కొమ్మ మీద ఒట్టేసి చెప్తున్నానే, ఇదే హాస్టల్లో ఉన్న నా ఫ్రెండ్లు ఎవరికి గానా నేను హెల్ప్ చేయకపోతే మీసం తీసి మరీ తిరుగుతానే, కాచుకో. ఏయ్, నిన్ను కూడా మనుషులు పెట్టి డ్రైవ్ చేస్తానే. ఓకేరా, బాయ్ రా, బాయ్ బాయ్. గమనిస్తున్నాను, మీరు ఇక్కడే ఉంటున్నారేంటి? మీ అబ్బాయి వచ్చి తీసుకెళ్తాడన్నారే, ఇంకా రాలేదా? ఇంకా రాలేదు బాబు, వాడు కోసమే నేను ఎదురు చూస్తున్నాను.
ఆవిడ కండిషన్ సీరియస్ గా ఉందిరా. రే రిపోర్ట్స్ వస్తే అర్థం కావట్లేదు ఆవిడ క్యాన్సర్ అని. మళ్ళీ రావడానికి వాడు వదిలేసలేదురా, వదిలించుకుని వెళ్ళాడు. వాళ్ళందరినీ పట్టించుకుంటూ పోతే చివరికి మనం రోడ్డు మీద పడాల్సి వస్తుందిరా. రే హాస్పిటల్ తీసుకెళ్దాంరా. ఖర్చులకు భయపడి కన్న కొడుకే గాలి వదిలేశాడు, అటు వంటిది మనకి ఎందుకురా. సాటి మనిషి ఆపదలో ఉంటే ఎలా వదిలేసి వెళ్ళిపోతాంరా. ఐదు లక్షల కక్కుర్తిపడి కన్న తల్లిని కూడా వదులుకుంటారా. ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా. ఇలాంటి వాళ్ళు కూడా కాదురా, ఇలాంటి వాళ్ళే ఉంటారు. రోజుకి ఎంతమంది చూడలేదు మనం. వదిలించుకుందాం చంపేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీడు కేవలం వద్దనుకో వదిలేశాడు అంతే. డబ్బులకు కక్కుర్తిపడి వదిలేశాడని మనం అనుకుంటున్నాం. అంత ఖర్చు పెట్టేస్తామో లేక వదిలేశాడు అనుకోవచ్చుగా. అయితే దీనికి ఏ ఒక్కరిని తప్పబట్టి లాభం లేదురా. మన వ్యవస్థ అలా తయారైంది. వ్యవస్థ అంటే ఎవర్రా, మనమే కదా. మరి మన కళ్ళ ముందు ఎంత జరుగుతుంటే మనం ఎందుకు పట్టించుకోవట్లేదు. అందరూ ఉండి కూడా అనాథలు ఈ చేతిలో చనిపోయిందిరా ముసలావిడ. ఆరు రోజులుగా చూస్తూ పోతున్నాం కానీ ఏ రోజు ఏమైందని అడగలేదు. ఈరోజు ఆవిడ మరణించిందంటే పరోక్షంగా మనము కారణమే. మనందుకు కారణం అవుతారా, అందరిలాగే మనం కూడా. ఈ సమస్యలను తీర్చడానికి మన చేతిలో ఏం లేదు, దేనికైనా టైం రావాలి. ఎంత టైం అయితే సరిపోతుందిరా. 5 సంవత్సరాల 10, 50, 50, 100 ఎన్ని సంవత్సరాల టైం అయితే సరిపోతుంది. ఆ మార్పు జనాల్లోంచి రావాలరా. అంతేగాని 4 గోళ్ల మధ్య కూర్చొని మనం అంత గించుకున్నా గానీ లాభం లేదు. అయినా నువ్వు నేను వాడు ఎవరో అనుకుంటే మారేది కాదురా సమాజం. పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని హ్యాపీగా నిద్రపో. నన్ను చూసి తప్పించుకున్నావా? అదేమీ లేదు సార్, క్లాస్ కి టైం అవుతుంది. క్లాస్ కి ఇంకా టైం ఉంది కానీ నీకు ట్రీట్మెంట్ ఇవ్వాలి పదా. ట్రీట్మెంటా? అంద్రా ఏం కావాలో అందరూ తినరా, నన్ను చెప్తా. ఇంకా సతీ అన్న చెప్పన్నా. 1 ప్లేట్ పూరి. ఓకే బాబాయ్ పూరి. లే సతీ అంటారా, ఎంత అందుకున్నారా. ఓకే ఈరోజు మా వాళ్ళకి ఏమేమి కావాలో అన్ని ఆర్డర్ ప్రకారం తెచ్చే. బిల్లు మాత్రం ఎక్కడ పంపాలి నేను ముందే చెప్పాక. బాబాయ్ ఒక పెసరట్టు, ఓ పెప్సీ 1, ఓ మజా బిల్లు. ఎవడో కడతానన్న పాత చింతకాయ పచ్చళ్ళని చెత్తారంట్రా. చికెను మటను ఫ్రాన్స్ రొయ్యలు కోడిగుడ్లు పకోడి అన్ని తెచ్చి పడేరా. అన్నకో రెడ్ బుల్, నాకు మాత్రం రెడ్ బుల్ రోయ్, రెడ్ బుల్. ఏయ్ బా త్వరగా తీసుకురా రే. కూల్ డ్రింక్ ఏదైనా తేడా జరిగితే చెప్తున్నా, గోళీలు పగిలిపోతాయి. పో పో. తిన్నారా బాగా? బాగా బాగా దుబ్బు తిన్నారనమాట. ఫ్రీగా వస్తే దానిలే మీకు. బాగుంది రే బిల్లు. ఏడ కాదు ఆడ మా వాడికి వాడికి అత్తారు. బావా బిల్లు మందే కట్టేసే. థ్యాంక్ యూ బావా. ఏంటి చూస్తున్నావు, బిల్ కట్టు. నా దగ్గర అంత డబ్బు లేదు సార్. తిన్నదే ఒక పూరి, దానికి డబ్బు లేవా? మీ ఫ్రెండ్ చేసిన బిల్లు కూడా ఇక్కడే ఉంది కదా సార్. అయితే ఆ బిల్లు ఆ ఎదులే కట్టుకుంటారు. నువ్వు నా బిల్ కట్టు పద. మామా వెళ్ళిపోతున్నా. మామా బిల్లు పరిస్థితి
బిల్లు పరిస్థితి అంటే అంత టెన్షన్ పడతారంట్రా. ఆ ఏదో నేల కట్టకపోతే చందాలేసి మనమే కట్టుకుంటాం. ఏది అందరూ చందాలేండి ఒకసారి. హలో 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 ఇక్కడ బిల్లు బిల్లు మా బాయ్స్ కట్టలేదా? నీ బొంద కట్టారు. సత్యం నువ్వు అలా చూడకరా కోపంగా. తరతరాలుగా బిల్లు కట్టకపోతే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. ఆ కష్టాలు నేను అనుభవించాను. ఎలాగైనా ఇప్పుడు నీ బిల్లు తీరుస్తా. నువ్వు కాస్త ఓపిక పట్టరా. నువ్వు కూర్చో నువ్వు కూర్చో సత్య కూర్చో. ఇంకా తాగు తాగరా ఆ పర్లే తాగరా. ఈ ఒక్కరోజు వదిలేరా, రేపు వచ్చి కడతా. నేను ఒకటే కూర్చోండి. వస్తున్నాను రా, ఆన్ ది వే. ఏంట్రా సడన్గా ఫోన్ చేసి రమ్మన్నావు? ఒక నిర్ణయం తీసుకోబోతున్నానరా, దాని మీద మీ ఒపీనియన్ కావాలి. ఏంట్రా అది? ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. ఫౌండేషనా? ఇప్పుడు ఆలోచన ఎందుకు వచ్చిందిరా? ఇంత లేటుగా వచ్చినందుకు సిగ్గుపడుతున్నానరా. ఏం బ్రతుకులు రా మనవి. సాటి మనిషికి సాయం చేయాలన్న ఆలోచన కూడా లేకుండా ఇన్నాళ్ళు బ్రతికమనిపిస్తుంది. ఎంత తింటాం? మనకు కావాల్సిన దానికన్నా దేవుడు ఎక్కువ ఇచ్చాడు. అది మనం ఒక్కరమే ఎందుకు అనుభవించాలి? ఒకటి కడుపు నింపడానికి 10 ముద్దలు చాలన్నప్పుడు ఒక సమస్య పరిష్కారానికి 10 చేతులు ఎందుకు కలవకూడదు? పెట్రోల్ రేట్లు పెరిగాయని, ఉల్లి రేట్లు పెరిగాయని, గ్యాస్ రేట్లు పెరిగాయని బాధపడే జనం, మన దేశంలో దరిద్రం పెరిగిందని ఎందుకు ఆలోచించట్లేదు? రోడ్డు మీద వయసు మళ్ళీ వృద్ధులు, ఏ పాపం తెలియని పిల్లలు, కనీసం బట్టలు కూడా సరిగా లేని ఆడవాళ్ళు అడుక్కుంటుంటే ఎక్కడ దానం చేయాల్సి వస్తుందని కన్నెత్తి కూడా చూడకుండా వెళ్ళిపోతున్నాం రా. ప్రతి ఒక్కడు ఎవడికి వాడు దేశంలో దరిద్రం పెరిగింది, పేదరికం పెరిగింది అనేవాడే కానీ ఒక్క అడుగు ముందుకే సాయం చేద్దామని ఆలోచన ఒక్కడికైనా ఉందా? స్కూల్కి వెళ్ళలేని పిల్లలు, పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు, కనీసం ఒక పూట కూడా తిండి లేని జనాలు మన రాష్ట్రంలో బతుకుతున్నారా? మన నాయకులు ఆకలి చావులు లేకుండా చేస్తామని వాగ్దానాలు ప్రచారాలు చేస్తున్నారే కానీ ఆ పదమే లేకుండా చేద్దామని ఆలోచన ఉందా? ఎక్కడో బోర్డర్లో మన అందరి జీవితాలకి కాపు కాస్తున్నారా కొన్ని లక్షల మంది జవాన్లు? అలాంటిది కనీసం మన చుట్టూ ఉన్న జీవితాలను కాపాడలేమా? కాపాడాలి. ఈ ఫౌండేషన్ ద్వారా మనకి చేతనైనంత చేయగలిగేంత చేద్దాం. పేదరికంపై యుద్ధం చేద్దాం. రే, నువ్వు చేసే ఈ యుద్ధంలో సైనికులు వెని వెనకాలే ఉంటారా? ఇందుకీ మన ఫౌండేషన్ పేరేంట్రా? కులాలకు మతాలకు అతీతంగా మనం అందరం ఒక వ్యక్తిని అభిమానిస్తున్నాం. ఈ మంచి పనికి ఆయన పేరే పెడదాం. ఒక్కడు చేస్తే దానం, 10 మంది చేస్తే సహాయం, అదే మన పవనిజం. Thank you.
చేయబోతున్నారా? ముందుగా ఇక్కడికి వచ్చినందుకు మీడియా వాళ్ళకి థ్యాంక్స్. నా పేరు కళ్యాణ్. మేమంతా సెయింట్ జాన్ స్టూడెంట్స్. మేమంతా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్. ఆయన స్ఫూర్తితో ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేశాం. ఈ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ప్రజలకు సేవ చేయడం, సహాయం చేయడం. మన చుట్టూ ఉన్న జనాలకు బాధలు, కష్టాలు ఉన్నాయి. వాటిని మాకు సాధ్యమైనంత వరకు తీర్చడానికి ప్రయత్నిస్తాం. ఇదంతా పబ్లిసిటీ కోసం కావచ్చు. మేమేదో రాత్రి రాత్రి హీరోస్ అయిపోతామన్న పబ్లిసిటీ కోసం ఇదంతా చేయట్లేదు. మా హీరో ద్వారా మేము నేర్చుకున్న గుణం మమ్మల్ని సంస్థ స్థాపించడానికి ప్రేరేపించింది. గెలవాలంటే యుద్ధం చేయాలి, న్యాయం కోసం పోరాటం చేయాలి, సాటి మనిషిని కాపాడాలంటే సహాయం చేయాలి. మనకి కష్టం వస్తే కన్నీళ్ళు వస్తాయని తెలిసిన వాళ్ళు సాటి మనిషికి కష్టం వచ్చినా వచ్చేది కన్నీళ్ళని ఎందుకు ఆలోచించట్లేదు? ఆ కష్టాన్ని కొంతవరకైనా తీర్చడానికి ఎందుకు ప్రయత్నించట్లేదు? ఈ సంస్థ ద్వారా మేము చేయబోయేది అదే. సహాయం అందక సహాయం కోసం ఎదురు చూస్తున్న ఎవరైనా సరే మా ఈ నెంబర్లకు ట్రై చేయొచ్చు. మాకు చేతనైనంత వరకు సహాయం చేస్తాం. పవనిజం అనేది ఒక పదం కాదు, ఒక బాధ్యత. జై హింద్. హలో, చెప్పండి. అవునండి, అడ్రస్ చెప్పండి, రాసుకోరా. చూడండిరా, రండి చూడరా. బాబు, మా అమ్మాయికి గుండె జబ్బు బాబు. ఆపరేషన్ చేయించే స్తోమత మాకు లేదు. దయచేసి మీరే కాపాడాలి బాబు. అదేంటమ్మా, ఆరోగ్య ప్రభ పథకం అని చెప్పి ప్రభుత్వం సహాయం చేస్తుంది కదా. ప్రభుత్వం కొంతవరకే సాయం చేస్తుంది, మిగతాదంతా మేమే భరించాలంట. అంత స్తోమత మాకు లేదు బాబు. అందరిలాగే నాకు పై చదువులు చదువుకోవాలని ఉందన్న, కానీ నా తల్లిదండ్రులు నన్ను చదివించే స్తోమతలో లేరు. మీరే సాయం చేయాలన్నా. అన్న, నీ పని చేయను, స్కూల్కి వెళ్ళి చదువుకుంటా. మీ సమస్యలన్నీ ఒక పేపర్పై రాసి మీ అడ్రస్లు ఇచ్చి వెళ్ళండి. సాధ్యమైనంత తక్కువ రోజుల్లో మీ సమస్యలు తీర్చడానికి ప్రయత్నిస్తాం. హాయ్ ఫ్రెండ్స్. మేమంతా పవనిజం అనే ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన వాళ్ళం. అవును, మీలో ఎంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్? మీ పేరేంటి బ్రదర్? రమేష్. మీకు ఎందుకు ఇష్టం ఆయన అంటే? హీరోయిజం ప్లస్ క్యారెక్టర్. సూపర్. వాట్స్ యువర్ నేమ్ బ్రదర్? శివశంకర్. మీకు ఎందుకు ఇష్టం ఆయన అంటే? మేనరిజం, క్యారెక్టర్. మీ పేరేంటి? శైలజ. మీకు ఎందుకు ఇష్టం ఆయన అంటే? మోరల్ వాల్యూస్ అండ్ ఎథిక్స్. సో మీరు ఆయన ఇష్టపడడానికి ఇవి కారణాలు. మీరు గమనించారో లేదో, మీరందరూ చెప్పిన వాటిలో ఒకటి కామన్గా ఉంది. అదేంటో తెలుసా? క్యారెక్టర్. అంటే మీరంతా ఆయన రియల్ లైఫ్లోని హీరోయిజంతో పాటు రియల్ లైఫ్లోని క్యారెక్టర్ని చూసి ఇష్టపడ్డారు. అవునా? కానీ నిజ జీవితంలో ఆయన పాటించే మోరల్ వాల్యూస్ని, 10 మందికి హెల్ప్ చేసే గుణాన్ని మనలో ఎంతమంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నాం? ఒక్కసారి ఆలోచించండి, ఎంతమంది మన చుట్టూ ఉన్న మనుషుల గురించి ఆలోచిస్తున్నాం? సమస్యలో ఉన్న వాడిని చూసి అయ్యో పాపం అని 4 కన్నీటి బొట్టలు రాలుస్తున్నాం తప్ప ఆదుకునేందుకు 4 రూపాయలు విదల్చాం. ఏం, ఆ స్థానంలో ఉన్నది మనం కాదు కదనే నిర్లక్ష్యమా? లేకపోతే ఎవడేమైపోతే మనకేంటనే బాధ్యత రహిత్యమా? 10th స్టేట్ 4th వచ్చి ఆర్థిక స్తోమత లేక చదువు మధ్యలోనే ఆపేసిన నిరుపేద యువకుడు, ఒక రిక్షా దొక్కేవాడి కొడుకు ఎంసెట్లో టాప్ ర్యాంక్, మెడిసిన్లో టాప్ 20th సాధించి చదువు మధ్యలోనే ఆపేసిన చేనేత యువకుడు, ఇలాంటి న్యూస్ రోజు పేపర్లో వస్తుంటాయి.
అవి అక్షరాలు నింపిన పేపర్లకే పరిమితం అవుతున్నాయి కానీ మన మనసుల్లోకి ప్రవేశించట్లేదు. ఇక ఈ నిర్లక్ష్యానికి స్వస్తి పలుకుదాం ఫ్రెండ్స్. సంతోషం వస్తే నవ్వడం, బాధ కలిగితే ఏడవడమే కాదు, అవతల వ్యక్తి సమస్యకు స్పందించే గుణాన్ని కూడా దేవుడు మనకిచ్చాడు. అదే గుణంతో తోటి వారిని ఆదుకుందాం. ఒక్క పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే కాదు, అభిమానులకు అతీతంగా ఎవరైనా సరే నెల నెల తమ పాకెట్ మనీలో సినిమాలకి, శ్రీకాలకి, జల్సాలకి ఖర్చు పెట్టే డబ్బుల నుంచి కొంత తీసి ఇదిగో ఇలాంటి వాళ్ళ కోసం డొనేట్ చేయండి. మీకు తోడు మేమున్నామనే భరోసానివ్వండి. ఆ ఇంతమంది ఉన్నాగా ఎవడో ఒకటి దానం చేస్తాడు మాత్రం అనుకోవద్దు, ఎందుకంటే మేము అడిగే దానం కాదు సహాయం. ఒక్కడు చేస్తే దానం, 10 మంది చేస్తే సహాయం. అదే ఈ పవనిజం. బ్రతికిందంటే కారణం నేను ఒక్కనే కాదమ్మా, మా సంస్థ మీద ఉన్న నమ్మకంతో విరాళిస్తున్న వేలాది మంది. ఎరా బాగా చదువుతున్నావా? చదువుకుంటున్నానన్నా. డైలీ స్కూల్కి వెళ్తున్నావా? బాగా చదువుకోవాలి. సరే అన్న, బాయ్. బాయ్ అన్న. హలో కళ్యాణ్, ఎమ్మెల్యే గారా? ఎలా ఉన్నావు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? చూస్తున్నానయ్యా, టీవీలు, వీడియోలు, పేపర్లో ఫోటోలు, బ్రహ్మాండంగా ఉందయ్యా మీ పని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏమయ్యా మీ పవరిజం కుర్రోళ్ళు 10 మందికి సహాయం చేస్తుంటే అంతకంటే గొప్ప పని ఏముందయ్యా ప్రపంచంలో? కళ్యాణ్, మీ పవనిజానికి ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా ఈ ఎమ్మెల్యే పరమేశ్వర్ ఉన్నాడు, అది గుర్తుపెట్టుకో. ఆ ఒక్క మాట చాలు సార్, మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఉంటే ఇంకా ఎక్కువ మందికి హెల్ప్ చేసే అవకాశం కలుగుతుంది. రియల్లీ థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఓకే. మన ఎమ్మెల్యే మనకు ఫుల్ సపోర్ట్ చేస్తానన్నారా? మీరేం సార్ వాడిని అలా పొగుడుతున్నారు? ఏమయ్యా ఫోన్ చేస్తే పోయేదే ఉందయ్యా, 10 నిమిషాలు టాక్ టైం తప్ప. వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే మనం కంగారు పడాలి, కానీ ప్రజాసేవ చేస్తే పెద్ద బాధపడేదే ఉందయ్యా. మరోసారి తన ఉదారతని చాటుకున్న ఠాగూర్ పలు సేవా కార్యక్రమాలను చేపట్టి సంఘ సేవకునిగా పేరు పొందిన ఠాగూర్ గారు అనాథలైన 10 మంది పిల్లల్ని దత్తత తీసుకుని మరోసారి తన మంచితనాన్ని చాటి చెప్పారు. అరే ఒకసారి కలుద్దామా, ఆయన చెప్పే సజెషన్స్ మనకన్నా ఉపయోగపడతాయేమో. కంగ్రాట్స్ రా. పవనిజం సంస్థ ద్వారా మీరు చేస్తున్న మంచి పనులు టీవీలో చూసి అప్రిషియేట్ చేయడానికి వచ్చారా? నీ అప్రిషియేషన్లు, ఆల్ ది బెస్ట్లు మాకు అవసరం లేదు. ఒకసారి కళ్యాణ్ గారిని కలుస్తాను రా. ఎవరిని పడితే వాడిని కలవడానికి వాడు నీలా ఖాళీగా లేడు, వాడు చూసుకోవడానికి చాలా పనులు ఉన్నాయి, నువ్వు వెళ్ళు. ఒక్కసారి వాడిని కలిసి వెళ్తాను రా. ఒక్కసారి రా. ఏ పో, చెప్పేది నీకే, వెళ్ళు. బయలుదేరు, బయలుదేరు. అది ఈ బిల్డింగేనా అనుకున్నా? అరే ఆ రోజు అమ్మ ఈ ఫ్లాట్లోకి వెళ్ళిందిరా, ఒకసారి గుర్తు తెచ్చుకో. ఎక్స్క్యూజ్ మీ, మీకు శ్వేత తెలుసా? హా తెలుసు. నా పేరు పవన్, శ్వేత ఫ్రెండ్. నా పేరు సప్తగిరి, నేను కూడా శ్వేత ఫ్రెండ్. ఇంతకీ మీ పేరు? స్వాతి. స్వాతి అంటారా?
మీకు శ్వేత తెలుసా? హా తెలుసు, తన రూమ్మేట్. శ్వేత రూమ్ లో ఉందా? లేదు, వాళ్ళ ఊరు వెళ్ళింది. ఊరు వెళ్ళిందా? ఏ ఊరు, ఎప్పుడు వెళ్ళింది? వాళ్ళ మామయ్య వాళ్ళ ఊరు కర్నూలుకి వెళ్ళింది. కర్నూలా? కర్నూలు అంటే ఎక్కడబ్బా? నమస్కారం బాబు. నమస్కారం అండి. మీరు? నా పేరు రంగయ్య బాబు. మేము ఇక్కడ పక్కనే ఉన్న వెంకటనగర్ బస్తీలో కూలీలు. చెప్పండి, ఏం కావాలి? గవర్నమెంట్ మాకు నగర శివార్లలో దీనబంధు పథకం కింద మా అందరికి ఇంత భూమి కేటాయించింది బాబు. మంచిదే కదా బాబాయ్. కానీ ఇప్పుడు అదే భూమిని కొంతమంది రౌడీలు కబ్జా చేశారు బాబు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేకపోయారా? ఇద్దామనే వెళ్ళాం బాబు, కానీ ఆ రౌడీలు ఇచ్చిన నోట్ల కట్ల ముందు మా కంప్లైంట్ ఎందుకు పనికి రాకుండా పోయింది బాబు. మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమన్నారు? రెవెన్యూ డిపార్ట్మెంటా? మీకు దిక్కును చూడ చెప్పుకోమన్నారు బాబు. వీళ్ళెవరూ న్యాయం చేస్తారన్న నమ్మకం మాకు లేదు. మీరే మాకు న్యాయం చేయాలి బాబు. భూములు కబ్జా లాంటిది ఏదో పెద్ద వ్యవహారంలో ఉంది బాబాయ్. హెల్ప్ అంటే మన కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే మనకు బాగా పరిచయం, ఒకసారి వెళ్ళి ఆయన కలుద్దాం. కళ్యాణ్, ఏంటి సమస్య? ఎవరు వీళ్ళు? వీళ్ళకి గవర్నమెంట్ భూములు ఇచ్చింది, వాటిని ఎవరో కబ్జా చేశారంట, అందుకోసం వచ్చారు. ఏమో బాబు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరిని నమ్మలేకపోతున్నాం. లేదులేండి, మన ఎమ్మెల్యే గారు మన ఫుల్ సపోర్ట్. ఈ విషయం గురించి ఆయన కలిసి ఒకసారి మాట్లాడదాం, మీరేం వర్రీ కావద్దు. ఓకేనా? ఎందుకు సార్ నవ్వుతున్నారు? ఆ ఎమ్మెల్యే ఈ సమస్యని పరిష్కరిస్తానన్న నమ్మకం నాకు లేదు కళ్యాణ్. కలవకుండానే మనలో మనం నిర్ణయం తీసుకుంటే ఎలా సార్? ఒకసారి అయితే వెళ్ళి కలిసి వద్దాం. సరే, నీ ఇష్టం. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను. మీకే సార్ బ్రహ్మాండంకుంటారు, ప్రజల్లో ఉన్నారు, నీతిగా సేవ చేస్తున్నారు, టెన్షన్ లేదు. నాలా రాజకీయాల్లో ఉంటే మీకు కూడా బీపీ వచ్చేది సార్ ఇప్పటికి. అవునా? ఏంటి సార్ ఎలా వచ్చారు? ఎవరీళ్ళంతా? ఇతను కళ్యాణ్ అని, పవనిజం ఫౌండర్. అవునా, నేను నిన్న టీవీలో చూసా, నేను నీకు ఫోన్ చేశా. బ్రహ్మాండం సార్ వీళ్ళు, సూపర్ బాయ్స్ అండి. వెరీ హ్యాపీ. ఏంటి గురువు గారు మ్యాటరు? పంచవటి కాలనీ ప్రజలకి ఇల్లు కట్టుకోవడానికి గవర్నమెంట్ స్థలాలు ఇచ్చింది, ఆ స్థలాన్ని ఎవరో కబ్జా చేశారు, ఆ విషయం మాట్లాడడానికి వచ్చాం. అయ్యో సార్, ఆ స్థలం నేనే సార్ కబ్జా చేశాను. ఒక ఎమ్మెల్యే అయ్యుండి మీ స్వార్థం కోసం ఇలా చేస్తారా? సార్ నా రాజకీయాలంటేనే వ్యాపారం సార్, నా రాజకీయాలంటేనే స్వార్థం సార్. సార్ జనాలు ఊరికే ఓట్లేస్తారా? డబ్బిస్తే ఓట్లేస్తారు, మందిస్తే ఓట్లేస్తారు, ఆడాళ్ళు కుక్కు ప్రణిస్తేనే ఓట్లేస్తున్నారు. వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు అయితే వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకి ఓట్లేసుకుంటున్నారు, వాళ్ళ మతం అయితే వాళ్ళ మతం వాళ్ళకి ఓట్లేసుకుంటారు. సార్ కమ్మోళ్ళకి కమ్మోళ్ళు, రెడ్డికి రెడ్డి, మాలకి మాల, మాదికి మాదిగ, ముస్లింకి ముస్లిం, బ్రాహ్మణ్ టు బ్రాహ్మణ్ ఓట్లేసుకోరా సార్? అది స్వార్థం కదా సార్? నన్ను ఒక్కనే స్వార్థం అంటారేంటి సార్? సార్ 94 కొట్టా, సెంచరీ కొట్టుకోవాలి. దయచేసి పక్క వెళ్ళిపోండి. రే బ్యాట్ అయింది బాబు, బౌలర్స్ అండ్ ఫీల్డర్స్ తొందర రావాలి, తొందర రావాలి. ప్రజలకు సేవ చేయాల్సిన వాళ్ళు ఇలా చేస్తే ఎలా సార్? మా తలరాతలే ఆ దేవుడు ఇలా రాసి పెట్టుంటే మీరు మాత్రం ఏం చేస్తారు బాబు? ఇక మా జీవితాలు ఇంతే. వీళ్ళని చూస్తుంటే బాధగా ఉంది. ఒకరోజు బాధపడడానికి, రెండో రోజు ఇబ్బంది పడడానికి, వారం పోయాక అలవాటు పడడానికి అది బాధ కాదు సార్, భయం. ఎదురు తిరిగితే ఏం జరుగుతుందో అని భయం. పడినంతకాలం ఇలా భయపడుతూనే ఉంటాం. అదే ఎదురు తిరిగామంటే వాడు మనల్ని చూసి భయపడతాడు. అయినా మనం వేసిన ఓట్లతో గెలిచి మనల్ని శాసించడం ఏంటి సార్? అది మనల్ని పాలించే వాళ్ళు రావాలి సార్, శాసించే వాళ్ళు కాదు. అలాంటి వాళ్ళు రావాలంటే ఆ దేవుడే దగ్గర రావాలి. ఆ దేవుడు మీరే ఎందుకు కాకూడదు సార్? నేనా? రాజకీయాల్లోక? అవును సార్, ప్రజలకు మంచి చేయాలని తప్పన ఉన్న మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి ఎందుకు రాకూడదు సార్? నాకు తెలిసినంత వరకు రాజకీయం అంటే వ్యాపారం లాంటిది. వారసత్వంగా వచ్చేవాడు, అనుభవం ఉన్నవాడు చేసే వ్యాపారం. నీతిని గ్రాముల్లాగా, అవినీతిని టన్నుల్లాగా చేసే వ్యాపారం. నమ్మకాన్ని అమ్మేంతగా, నిజాన్ని దాచేంతగా చేసే వ్యాపారం. పెట్టుబడికి రాబడికి సంబంధం లేనంతగా చేసే వ్యాపారం. జనాల్ని దోచేసి అయిన వాళ్ళకు పంచిపెట్టే వ్యాపారం. అటువంటి పురతకంపు రాజకీయాలు నేను చేయలేను. కానీ అదే బురుగులో పడి ప్రజలంతా కొట్టుకుపోతున్నారు సార్. ఏమంటున్నావు కళ్యాణ్? అవును సార్, ఇలాంటి స్వార్థపూర్తి రాజకీయ నాయకుల వల్ల ప్రజల జీవితాలు గాల్లో దీపాల్లో మారాయి. మీలాగా నిస్వార్థంగా పనిచేసే నాయకులు వస్తేనే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. ఆలోచించండి సార్. ఓకే కళ్యాణ్, ప్రజలకు మేలు జరుగుతుందంటే తప్పకుండా వస్తాను. పదండి.
బ్రేకింగ్ న్యూస్. పవన్ నిగమ్ టీమ్ సపోర్ట్ తో రాజకీయాల్లోకి రానున్న టాగూర్ పలు సేవా కార్యక్రమం. ఆ టీవీ చుట్టూ ఆపి ఏం చేయాలో ఆలోచించండి సార్. పోటీ చేయటం అంటే సంఘ సేవ చేసినంత ఈజీ కాదు రాజా. అదే క్వాలిఫికేషన్ అయితే ఇప్పుడున్న రాజకీయ నాయకులు అసెంబ్లీలో కాదు ఇంట్లో కూర్చోవాలి. లేని పేచికి పోతే ఉండకొచ్చి ఉన్నట్టు వాళ్ళ భూముల జోలికి పోతే మన భూములు బగిలేలాగున్నాయి. లేనిపోని గొడవ మనకెందుకు సార్? వాళ్ళు అసలే పవన్. చాలా చూశాం గానీ అసలు పోటీ చేయడానికి వాళ్ళ దగ్గర ఏముందయ్యా? ఎన్నికల్లో ప్రజలకు పంచడానికి డబ్బులున్నాయా? ఆ ప్రజల్ని మత్తులో ముంచడానికి సారాశేషాలున్నాయా? ప్రాణాలకు తెగించే కార్యకర్తలున్నారా? ఎదురొస్తే ప్రాణాలు తీసేందుకు రౌడీలున్నారా? అడ్డుకునే అధికారాలున్నాయా? భయపెట్టే ఆయుధాలున్నాయా? నా అంత దమ్ముందా? అంతకన్నా పవర్ఫుల్ అయిన పవనిజం టీం ఉంది సార్ అక్కడ. ఏంటి పవనిజం? ఓ, ఆ పిల్లకాయలు పెట్టుకున్న కంపెనీయా? అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తే వీడు గెలిచేస్తాడా? ఏమయ్యా రాజకీయం అంటే ఓపెనింగ్ రోజు థియేటర్ లో కూర్చొని చిత్తు కాగితాలు చెప్పి ఆహా ఆహా అని ఎగరటం కాదు రాజకీయం అంటే. చిత్తు కాగితాలు వేయటం, పాలాభిషేకం చేయటం వరకైతే బానే ఉండేది. వాళ్ళంతా ఇప్పుడు ప్రజల్లోకి దిగి సేవా కార్యక్రమాలు చేయడం వచ్చినాయి తిప్పలంతా. హీరో మీద అభిమానం ఉంటే బ్లాక్ లో టికెట్ కొని సినిమా చూడమను, ఇంకా అభిమానం ఎక్కువైతే పళ్ళు తొప్పట్లు పంచమను. అంతేగాని ఇలా రాజకీయాలు చేస్తావంటే చూస్తూ ఊరుకుంటామా రాజా? వాళ్ళ గురించి మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు సార్. మీలా పంచడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవచ్చు, వాళ్ళ దగ్గర ఆత్మవిశ్వాసం ఉంది. మీ దగ్గర ఉన్న నాయుధాలు వాళ్ళ దగ్గర లేకపోవచ్చు, వాళ్ళ దగ్గర అభిమానం ఉంది. వాళ్ళ టీంలో ఉన్న ఆరేళ్ల పిల్లవాడికి ఓటు హక్కు కనుక ఉంటే అది మన పాలిట వేడిగా మారే ప్రమాదం ఉంది సార్. అరే మస్తాను, ఏంటిరా ఈ బిళ్ళప్పు? ఏదో ఆత్మవిశ్వాసం అభిమానం అంటూ పెద్ద పెద్ద బిళ్ళప్పులు ఇస్తున్నాడు మన కార్పొరేటరు. ఆ బిళ్ళప్పులకి బ్యాకప్ చెప్పేయి. అట్టాగే అన్న. హైదరాబాద్ నుంచి కన్ను లోన పట్టుకొచ్చావు, నువ్వు ఎత్తుకుంటా నేను ఎత్తుకో, నా వల్ల కాదు. ఇంకా చూసుకొని రారా. ఒరే బావా, ఇంత పెద్ద షాపింగ్ మాల్ తీసుకొచ్చావు, ఏదైనా కొనివరా? అండర్వేరు బనీను ఉండరా? మనం వచ్చింది అందుక. మేము వచ్చి మాత్రం అందుకే రా, నీకోసం మేము తిరగడం మా వల్ల కాదు. ఇంకా కనీసం భోజనాలైనా పెట్టి ఆకలిస్తుంది. ఇది లంచ్ టైమ్ రా, రా ఇక్కడ ఉందో ఏంటో. సమయ వలలో పడినే పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు. ఇది కర్నూలు సెంట్రల్. అబ్బో, కర్నూలు బాగా డెవలప్ అయిందిరా. ఏమో అనుకున్నా. స్వామి వినాయక, ఏమిటి మాకు ఈ బాధలు? మా ఊరికి అమ్మాయి త్వరగా దొరికేలా చూడు తండ్రి, మీకు పెద్ద విగ్రహం చేస్తా స్వామి. సరేనా, ఇదిగో గుండు పాప. మా శ్వేత కనపడితే నిన్ను నేను పెళ్లి చేసుకుంటా, ఓకేనా? బాయ్. ఈరోజు అమ్మాయిని ఖచ్చితంగా దొరకాలరా, లేకపోతే మాత్రం నేను హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోతాను. ప్లీజ్ నన్ను మాత్రం ఇంక విసిగించుకో. ఎలాగలా దొరుకుతుందిలే బావ, నువ్వు కూడా బాగా ఆలోచించు. ఈరోజు లాస్ట్. మరి ఆయన ఫోన్ చేస్తున్నాడు, ఏం చెప్పాలి? నాయన చెప్పు. నేనా ఇక్కడ కర్నూలు దగ్గర అలంపూర్ జోగులాంబ దేవుని దర్శించుకుందామని వచ్చా. ఎందుకా? పుణ్యం వస్తుందనే. సరే నాయనా, సరే సరే, అలాగే. చత్, ఈరోజు ఏదో ఒకటి చేసి కర్నూలు నుంచి తప్పించుకోవాలి, లేకపోతే మా నాయన అన్నం కూడా పెట్టేటట్టు లేడు. వీడు వీడి ప్రేమ. రే మనం బయటికి వెళ్దాం రా. ఎక్కడికి రా, వెళ్ళేది. రెండు రోజుల నుంచి కర్నూలంతా కుక్కలు తిప్పినట్టు తిప్పుతున్నాం. కనీసం ఆ అమ్మాయి ఆచూకైనా తెలుసుకున్నావరా? నీకు ఆ అమ్మాయి పేరు శ్వేత అని తప్ప ఇంకేమీ తెలీదు. మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ చంపుతున్నావు, ఒకసారి ఆలోచించుకోరా. ఒక్కసారి రారా? నేను రాను. ప్లీజ్ రా. నేను రాను. రా. Oh
వెళ్ళిపోతా. ఆ అమ్మాయి దొరికితే నువ్వు హైదరాబాద్ రా, లేదంటే చావును చావు. సరే ఒకటి అడుగుతాను చెప్తారా? ఏం చెప్పాలి? నేనే చెప్తానులేండి. ఐ లవ్ యూ. ఏంటి చూస్తున్నావు? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే అబ్బాయిలకే ఉంటుందా? అమ్మాయిలకు ఉండవా? నువ్వు కర్నూలుకి వచ్చినప్పటి నుండి నేను నిన్ను ఫాలో అవుతూనే ఉన్నాను. నువ్వు వచ్చినప్పటి నుండి నా కోసం వెతికే ప్రతి నిమిషం నేను ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను. ఏం జరిగిందంటావేంట్రా? సేవా పలకోవా అంటూ మన ముందు తొక్కలో బిళ్ళపిచ్చాడుగా. ఎవడికో తిక్కరేగి చితక్కుమ్మాడంట. ఇప్పుడు వాళ్ళు హాస్పిటల్ ఉన్నారు.
సొసైటీకి సేవ చేయడం అంటే 10,000 కలిసి టప్పి టప్పి కలవడం అనుకున్నాడు. దిగితే గాని తెలియలేదు లోదేందో కొడుక్కి. ముందు చెప్పండి రా. ఏంటి వాడు ఏ హాస్పిటల్ పడతా మనకేంట్రా? అయినా నువ్వేంట్రా ఎప్పుడు లేదురో కొత్త అడుగుతున్నా. వాడు నిగ్గాలని చేసినా పోటీగా చేసినా వాడు చేసింది మంచి పని. మనం వీలైతే సహాయం చేద్దాం కానీ కించపరచద్దురా. హాస్పిటల్లో పడ్డాడని మేమందరం హ్యాపీగా ఉంటే నువ్వేంట్రా వెళ్ళి చూసేద్దామంటావు? వాడు మన ఎనిమిరా. వాడేదో కాస్త ఆవేశంలో గొడవపడ్డాడు అంత మాత్రం వాడేలా శత్రువు అవుతాడరా? వాడు మనలో ఒకడు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ వాడు. హాస్పిటల్కి వెళ్ళి చూడాల్సిన బాధ్యత మన అందరిది. ఏంట్రా అది కాదురా వాడు. ఇంకేం మాట్లాడదు బయలుదేరండి. సాయాలు చేస్తాం న్యాయాలు చేస్తాం అంటూ మన దాన్నట్లు వెళ్ళిపెడితే ఇదిగో ఇలానే ఉంటది. అయినా మీకు ఎందుకు రా ఇవన్నీ? బుద్ధిగా పరీక్షలు వస్తే చదువుకున్నామా సినిమాలు వస్తే చూసామా అన్నట్టుండాలి గాని. మనల్ని గెలికితే తోటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కదా అని సైలెంట్గా ఉంటాం. ఎవడిని పడితే వాడిని గెలికితే ఇదిగో చూసారుగా ఇలాగే మనుషులను పెట్టి మక్కిలు ఎరగదీస్తారు. ఏనన్నా వాడు మమ్మల్ని కొట్టినందుకు బాధపడట్లేదురా? వాడు మన అన్న ఆశయాల్ని ఆలోచనల్ని అవమానించినందుకేరా బాధేస్తుంది. ఆఫీస్ని ధ్వంసం చేసేసారా? సేవలు చేస్తాం, రాజకీయాలు చేస్తాం, ఆఫీసులు తెరుచుకొని కూర్చుంటే కొట్టడం కాదు, చంపేస్తాం. అర్థమైనా?
గడమోడే. మీకు మీ వాళ్ళని ఎవడో కుమ్మాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, అది నేనే నన్ను కన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చా. నీ కోపం జనాల పైన చూపిస్తే ఎవడు ఎదురు తిరగడేమో, కానీ నువ్వు చూపించింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పైన. ఎవడు రాడు, ఎదురు తిరగడు, ఎదురు ప్రశ్నలు వేయడనుకున్నావా? పవనిజం ఆఫీసులోకి నీ కుక్కలు వచ్చినందుకే కాళ్ళు చేతులు విరిగాయి. మరి వాళ్ళని పంపించిన నీకెలాంటి పరిస్థితి వస్తుందో ఒక్కసారి ఊహించుకో. ఇప్పుడు చెప్తున్నా, నీ నియోజకవర్గంలోనే నీకు ఆపోజిషన్గా ఠాగూర్ గారిని నిలబెట్టబోతున్నాం, గెలిపించబోతున్నాం. ఏం చేసుకుంటావో చేసుకో. నీకున్న బలం, బల్గం, డబ్బులు, రౌడీలు, ఇన్ఫ్లుయెన్స్, ఎక్స్పీరియన్స్, అధికారం, అహంకారం దేన్నన్ను అడ్డు పెట్టుకొని ట్రై చేయి.
కానీ నిన్ను ఓడించే పూచి మాది. రాయ్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. 100,000 ఓట్లున్న ఈ నియోజకవర్గంలో 35,000 ఓట్ల నోట్ల కట్టలు పంచి, 25,000 ఓట్ల సారా ప్యాకెట్లు పంచి, 40,000 ఓట్లు జనాలను బెదిరించి గెలిచిన ఒక అవినీతి ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నాను. అభిమానులకు కట్అవుట్లు నిలబెట్టడము తెలుసు, నీలాంటి కట్అవుట్లను పడగొట్టడము తెలుసు. అరవకు. నువ్వు అరిచే అరుపులకి చూసే చూపులకు భయపడటానికి నీలాగా పనిచేసే రౌడీలం అనుకున్నావా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇక్కడ. ఒప్పిక పడతాం, ప్రేమిస్తాం, భరిస్తాం, కానీ నీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళ జోలికి వస్తే తాట తీస్తాం. వాళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సార్. చూడటానికి ఆయనలాగే సైలెంట్ గా ఉంటారు, గెలికితే మాత్రం బాక్స్ ఆఫీస్ బద్దలు అవ్వాల్సిందే, అపోజిషన్ పార్టీ షేక్ కావాల్సిందే. అమ్మో, షేక్ కావాల్సింది, షేక్ కావాల్సింది. నగరానికి ఏమైంది? ఓవైపు నుసి, మరోవైపు పొగ, ఎవ్వరూ నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడి ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించేవారికి కూడా ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఏంటి సార్, వాడంత వైలెంట్ గా రియాక్ట్ అయితే మీరంత సైలెంట్ గా ఉన్నారు? వాడి హైట్ 6 ఫీట్, వాడి వెయిట్ 78, వాడి మీసం వయస్సు 10 సంవత్సరాలు, వాడి కోపం వయస్సు 17 సంవత్సరాలు, టోటల్ గా 5 ఏళ్ల కుర్రాడు. అలాంటి వాడికి 25 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న నాలాంటి వాడు రియాక్ట్ అవటం ఏంటయ్యా? దానికి టైం రావాలి. టైం వస్తే ధన 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 నేను బాక్స్ బత్తలు కొడతా. రే, వాళ్ళు మన వాళ్ళేరా, గేట్ తీయండి. తలకా గాయం ఏంటి? ఏదో చిన్న యాక్సిడెంట్ సార్. ఓ, శృతి, రామ్మా, ఇతనే కళ్యాణ్. హాయ్. పవనిజం టీమ్ ఫౌండర్. నా కూతురు శృతి. హలో. వీళ్ళంతా మెంబర్స్. హాయ్. హలో సార్, చెప్పండి, మీరు మాట్లాడుతూ ఉండండి. ఓకే సార్. హే
మీ అందరికి ఒక విషయం చెప్పాలరా. ఈరోజు శృతి బర్త్డే, మనందరిని ఇన్వైట్ చేసింది. అందరు రెడీగా ఉండండి. బాయ్. ఓకే రా. బాయ్. ఏంట్రా వాడు ఏదో పార్టీ అంటున్నాడు. శృతి బర్త్డే అంట్రా. శృతి బర్త్డేనా? ఎక్కడరా పార్టీ? వాళ్ళ ఇంట్లోనే. సరే అయితే రెడీగా ఉండండి, అందరం కలిసి సాయంత్రం పార్టీకి వెళ్దాం. అదే సాయంత్రం చిన్న పని ఉందిరా, ఓ పని చేద్దాం. మేమంతా పని చేసుకుని వస్తాం, నువ్వు డైరెక్ట్ అక్కడికి వచ్చేయి. ఓకే ఓకే ఓకేనా? అక్కడ మీట్ అవుదాం. బాయ్. ఓకేరా. ఏంటి ఈ సడన్ సర్ప్రైజ్? స్పెషల్ డేస్లో కూడా సర్ప్రైజ్ ఇవ్వకపోతే బాగోదు కదా. స్పెషల్ డేసా? ఎవరిది? మీరు మరీను. ఇవాళ మీ బర్త్డే కదా. నా బర్త్డేకి ఇంకా 2 మంత్స్ టైం ఉంది. అదేంటి, ఇవాళ మీ బర్త్డే కదా. నా బర్త్డే అయితే డెకరేషన్ ఉంటుంది, ఫ్రెండ్స్ ఉంటారు, పార్టీ ఉంటుంది కదా. అవును కదా, మరి వాళ్ళు ఏంటి అలా అన్నారు? ఎవరు? కొంచెం వాటర్ అవరా. ఓకే. ఎక్కడున్నారా? ఫంక్షన్ స్టార్ట్ అయిందా? నువ్వు మాట్లాడేది ఏ శృతి గురించి రా? జూనియర్ శృతియా? సరే సరే వస్తున్నా. మీరేంటి అలా చూస్తున్నారు? నాకు అర్థమైంది మీరు ఏమనుకుంటున్నారు. మన గుడి దగ్గరికి అన్నదలని చెప్పి అక్కడికి వచ్చారు. ఇవాళ నా బర్త్డే కాదు, అయినా సరే నా బర్త్డే ఇక్కడికి వచ్చారు అనే కదా మీరు అనాలనుకుంటున్నారు. నేను అలా అనుకోలేదు. అలా అనుకోలేదా? థ్యాంక్స్ అండి, మళ్ళీ కలుద్దాం. తెచ్చిన గిఫ్ట్ వెనక్కి పట్టుకెళ్ళడం బాగోదు. ఎలాగో 2 మంత్స్ నుండి బర్త్డే ఉంది కదా, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఓకే బాయ్, మళ్ళీ కలుద్దాం. హాయ్ రా. హాయ్ మామ్. హాయ్. హాయ్ రా. అబ్బో. హాయ్. ఏంటి సీరియస్గా ఉన్నా? మార్నింగ్ నుంచి అలానే ఉన్నాడు రా. అవునా? వాడికి ఇప్పటివరకు ఇచ్చింది సరిపోలేదు, ఇప్పుడు ఇంకో జలకి ఇవ్వాల్సిందే. పద. ఈ సిమ్ నీ ఫోన్లో వేసి వాడికి ఒక కాల్ చేయి. హలో, ఎవరు? నేను శృతిని. శృతి చెప్పండి. ఇప్పుడు మాట్లాడచ్చా లేక బిజీయా? పర్లేదు చెప్పండి. బ్రేక్ఫాస్ట్ అయిందా? అయ్యింది ఇప్పుడే. అర్జెంటుగా షాపింగ్కి వెళ్ళాలి, నాన్నగారు కూడా ఇంట్లో లేరు, మీరు వస్తారేమోనని. ఎక్కడున్నా శృతి? ఇంట్లో. ఉండండి, వస్తున్నా వస్తున్నా. షాపింగ్ అయిపోయిన వెంటనే రామ్లీలా సినిమా బాగుంది, దాని తర్వాత అలా 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 రామ్లీలా చూస్తావా? నీకు రాసలీలా మన్మథలీలా కూడా చూపిస్తానమ్మా. మీ మిక్రీ బాగా చేస్తున్నావురా, ఎక్కడ నేర్చుకున్నావు? అంటే అది 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 ఏచింది ఎవర్రా? అది యాక్చువల్గా పవన్ గారి ఐడియారా. రేరా గుడిదారు అనాథలు ఉన్నారా? గుడిదారు అనాథలు ఉన్నారా? శృతి బర్త్డే పార్టీయా, బీరు బిర్యానీ ఏం పెట్టలే? అరే బాగుందిరా మీ పని, బాగా ఆడుతున్నారా. ఏం లేదు సరదా కదా. అవును నువ్వేంటి ఇక్కడ? షాపింగ్కి వెళ్ళాలి, ఎవరూ లేరు, మీరు వస్తారేమోనని. ఓకే పద. మన వాళ్ళు
అంకుల్. ఎవరమ్మా నువ్వు? అంకుల్, నా పేరు శ్వేత అండి. జూనియర్ అంటే డౌట్ వస్తుంది. నేను పవన్ వాళ్ళ క్లాస్మేట్ అంకుల్. రామ్మా కూర్చో. ఏంటి విషయం? ఏం లేదు అంకుల్, పవన్ తో నోట్స్ తీసుకుందామని వచ్చాను. ఏంటి మా నోట్స్ కూడా మెయింటైన్ చేస్తున్నాడా? ఎవరండి ఈ అమ్మాయి? మన పవన్ గారి క్లాస్మేట్ అంటే నోట్స్ కోసం వచ్చిందంట. ఓ, రెడీ అవుతున్నాడు, వచ్చేస్తాడమ్మా. కాఫీ అమ్మాయికి తీసుకోమ్మా. థ్యాంక్స్ ఆంటీ. అమ్మా, మా పవన్ బాగా చదువుతాడా? అవునాంటీ, చాలా బాగా చదువుతాడు. క్లాస్ రూమ్ లో కూడా ఏది అడిగినా వెంటనే సమాధానం చెప్తాడు. వాడిని చూస్తే నాకు అలా అనిపించదు. ఆయన ఎప్పుడు అంతే, నువ్వేమనుకోకు. కాఫీ తాగు. పర్లేదు ఆంటీ. అదిగో వచ్చాడు. నువ్వేంటి ఇక్కడ? ఏం లేదు, నోట్స్ తీసుకెళ్దామని వచ్చాను. అదిగోనమ్మా, వాడి దగ్గర ఉంది నోట్స్. మా వాడి దగ్గర నోట్బుక్ కానీ దానిలో నోట్స్ ఏముండదు. ఏం రాసుకుంటావు ఏంటో వెళ్ళండి. ఓకే, బాయ్ అంకుల్. బాయ్ ఆంటీ. బాయ్ బాయ్ అమ్మా. పద నీ సంగతి చెప్పు. ఆ కాఫీలో బట్ర. ఏంట్రా గొడవ? చూడాలనుకున్న పుట్టినరోజు నేను కేక్ కట్ చేయాలి కదా. అవును, ఎప్పుడు వీడే చేస్తాడు అంకుల్, ఇప్పుడు నేను కట్ చేస్తా. ఇదే మీ గొడవ? చూడు, ఎవరి బర్త్డే రోజు వాళ్లే కేక్ కట్ చేయాలి. నీ బర్త్డే రోజు ఇంతకన్నా పెద్ద కేక్ తీసుకొచ్చి గ్రాండ్ గా పార్టీ చేద్దాం. పద పదండి. కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఎంచగాడ నిన్నే నమ్మి
ఎలా ఉంది రాజా? డాన్స్ బాగా చేశానా? పవన్ కళ్యాణ్ లాగా చేశానా? నేను కూడా 6 ఫీట్ ఉన్నా, నేను కూడా కొత్త గొప్ప డాన్స్ చేస్తా. అలాగని చెప్పి నేను కూడా సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళి నేను కూడా హీరోలాగా తయారైపోయి పవన్ కళ్యాణ్కి పోటీగా సినిమా తీయొచ్చా? తీయకూడదు కదా. పవన్ కళ్యాణ్ బహుత్ అచ్చా హై, మనం బచ్చా హై. సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్కి ఎక్సలెంట్ ఐస్, ఎక్సలెంట్ నోస్. అరే పవన్ కళ్యాణ్ అంటే లేటెస్ట్, పవన్ కళ్యాణ్ అంటే స్వీటెస్ట్, పవన్ కళ్యాణ్ అంటే హాటెస్ట్, పవన్ కళ్యాణ్ అంటే ఎవరెస్ట్. కాబట్టి నోరు మూసుకొని మనం రాజకీయాల్లో ఉండి పవన్ కళ్యాణ్ సినిమాలు చూసి ఐ లవ్ యూ పవన్ కళ్యాణ్ అనొచ్చు. మీరు అలాగే ఉండాలి కదా, మరెందుకు అలా లేరు? నేను రాజకీయాల్లో నెంబర్ వన్, రాజకీయాల్లో స్వీటెస్ట్, రాజకీయాల్లో హాటెస్ట్, రాజకీయాల్లో లేటెస్ట్, రాజకీయాల్లో ఎవరెస్ట్. మరి నా జోలికి ఎందుకు వస్తున్నారో మీరు? నేను మీ జోలికి రానప్పుడు అతడితో ఆగావా? నువ్వు నా మనుషుల్ని కొట్టావు, నా ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చావు, అప్పుడే నిన్ను కచాకచా వేసేయాల్సింది రా విధవా. ఎందుకు ఊరుకున్నాను? పిల్లోడివి, ఆవేశం ఎక్కువ, బట్ పవన్ కళ్యాణ్ నాకు కూడా ఇష్టం, అందుకే ఎక్స్క్యూజ్ చేశా. అయినా ఊరుకున్నావా? ఠాగూర్ అనేవాడిని తీసుకొచ్చి నాకు పోటీగా నిలబెడతావురా? అరే అందుకే వాడిని వేసేసాను రా. నువ్వేమనుకుంటున్నావురా, యాక్సిడెంట్లో పోయాడు అనుకున్నావు కదూ? పోలేదురా, నేను యాక్సిడెంట్ క్రియేట్ చేశా. నా జోలికి ఎవడొచ్చినా సరే క్రియేట్ చేస్తూ ఉంటా, ఇలా చంపేస్తుంటా. మీకు కూడా అదే గతి పట్టుది యదవా. నా జోలికి వస్తే, మా పాలిటిక్స్ జోలికి వస్తే మీకెవడికైనా అదే గతి పట్టుద్ది. సముద్రంలో కనిపించే అలలు చూడ్డానికి అందంగా ఉంటాయి, అదే సముద్రంలో ప్రళయం వస్తే మనల్నే ముంచేస్తాయి. నువ్వైనా ఎవడైనా నీతిగున్నంత వరకు ఓకే, తేడా వస్తే మాత్రం అదే పవనిజం ప్రళయమై ముంచేస్తుంది. ప్రళయం పవనిజం రెండు ఒకటేరా? అమ్మో నీ ఫేస్ చూస్తే భయమేస్తుందిరా. అరే ఇలా భయపెట్టేవాళ్ళు మనం బతనీయకూడదురా. వీడిని కూడా ఠాగూర్ లాగా వేసిపరేంటరా? ఏ ప్రళయం వచ్చి కాపాడుతో చూద్దాం. వేసేయంట్రా విధవని. అదే సార్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి మనం విన్నాం కదా పవనిజం అని చెప్పి. వాళ్ళకి మన లోకల్ ఎమ్మెల్యేకి పడదన్న విషయం మనకు తెలిసిందే కదా. సో ఆ ఎమ్మెల్యే వాళ్ళకి కోటింగ్ ఇస్తున్నాడు. పవర్ నాలో ఉంది, విని తట్టుకోనే డేరు నీలో ఉందా? ఎవరిని చూస్తే యూత్ పిచ్చెక్కిపోతుందో, ఎవరిని చూస్తే అమ్మాయిల పెదాల మీద చిరునవ్వు వస్తుందో, ఎవరి సినిమా ఆడియో రిలీజ్ అయితే నేషనల్ ఛానల్ కూడా లైవ్ టెలికాస్ట్ చేస్తాయో, ఎవరి సినిమా రిలీజ్ అయితే సునామీ లాంటి కలెక్షన్స్ వస్తాయో, ఆయన అభిమాని వరల్డ్ వైడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్.
పవన్ నాన్న పవన్ ఈ దెబ్బలేంట్రా ఈ రక్తం ఏంట్రా ఈ దెబ్బలేంటి కట్లేంటి ఏం జరిగిందిరా ఏమైందిరా మిమ్మల్ని చెప్పండి అది మన ఎమ్మెల్యే పరమేశ్వరు అందరూ తల రకంగా చెప్తారంట్రా అసలు ఏం జరిగింది నేను చెప్తాను అంకుల్ ఏంటి మన నియోజకవర్గ ఎమ్మెల్యే పరమేశ్వర్ అని వాడు చేసిన పని ఇదంతా రాజకీయ నాయకులతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది పాపం లోపల తీసుకెళ్తారండి జాగ్రత్త జాగ్రత్త పడుకోండి నెమ్మది మెల్లగా కేర్ఫుల్ రా నేను వస్తున్నాను రా 10 నిమిషాలలో అక్కడ ఉంటాను నేను వస్తున్నాను ఒరే నాన్న ఈ సేవలు గొడవలు మనకెందుకురా నీకేమన్నా అయితే మేమేమైపోవాలిరా వద్దు నువ్వెక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉండు ఇవన్నీ వదిలేయి అలా అనుకు లక్ష్మి వాళ్ళు అల్లరి చేస్తే అరవచ్చు తప్పు చేస్తే మందలించవచ్చు కానీ వాళ్ళు చేసేది యుద్ధం అవినీతిపై చేసే యుద్ధం రే పవన్ ఒక అవినీతి నాయకుడు ఏం చేయగలడో వాడు నిరూపించాడు ఒక అభిమాని ఏం చేయగలడో మీరు నిరూపించండి వాడికి అధికారం ఉంది బలం ఉంది బలగం ఉంది తప్పు చేసే దమ్ముంది కప్పిపుచ్చుకునే ధైర్యం ఉంది మీకు అభిమానం మాత్రమే ఉంది ఆ అభిమానాన్ని ఆయుధంగా చేసుకుని పోరాడండి మీ పవనిజం అనే ఫౌండేషన్ ద్వారా ఆ రాజకీయ నాయకుడి సమాధికి ఫౌండేషన్ స్టోన్ వేయండి ఠాగూర్ గారు యాక్సిడెంట్ లో చనిపోలేదురా ఏంట్రా నువ్వు అనేది అవునరా ఆయన యాక్సిడెంట్ లో చనిపోలేదు ఎమ్మెల్యే గారు క్రియేట్ చేసిన ఇన్సిడెంట్ లో చనిపోయాడు రాజకీయంగా ఠాగూర్ గారిని ఎదుర్కోలేక రౌడీజంతో చంపేశారా రై ఠాగూర్ గారిని చంపాలన్న ఆలోచన వచ్చినప్పుడే వానిలో భయం మొదలైంది మొన్న ఠాగూర్ నిన్న నేను రేపు మనలో ఎవడో ఆ ఒక్కడు వాడేందుకు కాకూడదు ఏంట్రా నువ్వు అనేది మీరే అన్నారు కదా వాళ్ళ భయం మొదలైంది ఆ భయాన్ని మనం ఆయుధంగా మార్చుకుని వాడి పని పడదాం తాజా వార్త మరికొద్ది రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలవబోతోంది త్వరలో నోటిఫికేషన్ ని రిలీజ్ చేస్తామని ప్రధానాధికారి ఈ రోజు ప్రకటించారు అన్నా టీవీలో ఎన్నికల నోటిఫికేషన్ కాదే నువ్వు గెలిచావని డిక్లరేషన్ కనిపిస్తుంది ఈసారి ఎలాగైనా టికెట్ దక్కించుకోవడం కోసం అభ్యర్థులు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు ఇన్ఫ్లుయెన్స్ కి ఇబ్బంది లేదు పార్టీలన్నీ గెలుపుని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మళ్ళీ సీనియర్స్ కి అవకాశం ఇవ్వనున్నాయి ఎక్స్పీరియన్స్ కి తక్కువ లేదు అధికారికంగా ఒక్కో ఎమ్మెల్యే 25 లక్షలు ఖర్చు పెట్టాలనే నిబంధన ఉన్నా అనధికారికంగా ఖర్చు కోట్లల్లో ఉండబోతోందని అంచనా డబ్బులకి కొదవే లేదు నాకు గెలుస్తానన్న నమ్మకం లేదు నేను రియల్ గారే చెప్తున్నా ఏ ఎమ్మెల్యే కూడా డబ్బులు లేకుండా మందు పంచకుండా కులం వాడకుండా మతం వాడకుండా ప్రాంతం వాడకుండా అధికారం అడ్డు పెట్టుకోకుండా కేవలం జనం ప్రేమతోనే గెలిచాడా నేను జనాన్ని జడగొట్టే గెలుస్తా అట్టహాసంగా ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా మాణిక్పేటలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది పిల్లలకు పైగా ఆసుపత్రి పాలయ్యారు. అసలు ఏం జరిగింది సార్? స్కూల్లో పిల్లలు తినే మధ్యాహ్న భోజనంలో ఫుడ్ పాయిజన్ అయింది. ఇప్పుడు పిల్లల పోషణ ఎలా ఉంది సార్? పిల్లలందరినీ సరైన సమయంలో తీసుకురావడం వల్ల వాళ్ళ పరిస్థితి ఇప్పుడు బాగానే ఉంది. ప్రాణాపాయం తప్పింది. ₹2,00,000 మీ సొంత డబ్బులు ఎందుకు ఇచ్చారా అని క్వశ్చన్ చేయబోతున్నాను. 2 కోట్లే కదమ్మా, నా 2 కిడ్నీలు కూడా ప్రజలకు ఇచ్చేస్తా. నేను పుట్టిందే ప్రజల కోసం. నేను ఒక మాట చెప్పనా, నేను ఇచ్చిన 2 కోట్లలో అవినీతి జరగకుండా చూడాల్సిన బాధ్యత మీదే. ఎందుకంటే ఎప్పుడో రాజీవ్ గాంధీ చెప్పారు, ఢిల్లీ నుంచి 1 రూపాయి బయలుదేరితే రాష్ట్రానికి, అది రాష్ట్రానికి వచ్చి అక్కడ నుంచి జిల్లాకు వచ్చి ఆ నుంచి తాలూకాకు వచ్చి ఆ నుంచి ప్రజలకు చేరే టైంకి 6 రూపాయలు 85 పైసలు ఎవరో నొక్కేసి 15 పైసలు మాత్రమే జనానికి చేరతాయి. నా విషయంలో అలా జరగదు. 2 కోట్లు మొత్తం ప్రజలకు ఉపయోగపడతాయి. జై హింద్.
సార్ మీరు మీరేనా సార్? ఎందుకు వచ్చింది సార్ మీకు ఆ డౌట్? లేకపోతే మీరు 2 కోట్లు ఇవ్వటమేంటి సార్? మనం వాళ్ళకి డబ్బులు ఇస్తే కదా సార్ మీరు బాధపడటానికి. అంటే ఏంటంటే ఆ చెక్కు బ్యాంకుకి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు పాస్ కావాలరా? ప్రతి రాజకీయ నాయకుడు వాగ్దానం చేస్తాడు, ఎవరైనా నెరవేరుస్తారా? రోటీ కపడా మకాన్ అన్నారు, భారతదేశం మొత్తం రోటీ కపడా మకాన్తో బతుకుతున్నారా? చాలా మంది అడుగుతుంటారా, ఎప్పుడో చెప్పారు గరీబీ హటావో అన్నారు. భారతదేశంలో పేదలకు వెళ్ళిపోయిందా? మద్యపాన నిషేధం అన్నారు, నిషేధించావా? బెల్టు షాపులు కొనుక్కొని బ్రహ్మాండంగా తగ్గట్లా? అందుకని జనం ఇవేమీ పట్టించుకోర్రా. జనంకి ఏం కావాలంటే ఎలక్షన్ టైంలో మైండ్ డబ్బు క్యాస్ట్ ఇవన్నీ ఎలక్షన్ గిమ్మిక్స్ రా, తెలుసు కూడా మీరు మీరేనా అని దొబ్బకరా నన్ను. మీరేం అడగబోతున్నారో నాకు తెలుసు. 2 కోట్ల రూపాయలు మీ సొంత డబ్బులు ఎందుకు ఇచ్చారా అని కొంచెం చేయబోతున్నారు. 2 కోట్లే కదమ్మా, నా 2 కిడ్నీలు కూడా ప్రజలకు ఇచ్చేస్తా, నేను పుట్టిందే ప్రజల కోసం. 2 కోట్ల ఉన్నట్టుండి వీడికేంట్రా ప్రజల మీద ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది? ఆ ప్రేమ ప్రజల మీద కాదురా, పదవి మీద. అవునరా, మళ్ళీ గెలవటం కోసం అంటే డ్రామా. ఆ మాటే నిజమైతే ఏంట్రా నువ్వు అనేది? వీడేంట్రా ఇలా రండ్రా. అవునరా, ఇస్తాడన్న 2 కోట్ల ఎమ్మెల్యే ఎలాగో ఇవ్వడు, ఆడి పేరు మీద మనం ఇచ్చేస్తే ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది, కానీ ముందు డబ్బులు ఉండాలిగా. టెక్నాలజీ ఉందిగా. టెక్నాలజీ? నేను మొన్న వాడి పర్సనల్ మెయిల్ ఐడి సంపాదించాను. ఒక హ్యాకింగ్ సాఫ్ట్వేర్ని వాడి మెయిల్ ఐడికి ఒక బ్యాంక్ స్టేట్మెంట్ ఫామ్లో పంపించాను. అప్పుడు ఆ సాఫ్ట్వేర్ వాడు ఎప్పుడైతే మెయిల్ ఓపెన్ చేస్తాడో ఆటోమేటిక్గా వాడి సిస్టంలోకి ఇన్స్టాల్ అయిపోతుంది. ఆ విషయం వాడికి కూడా తెలియదు. ఇది ప్రాసెస్ బాగానే ఉంది, మరీ టెక్నాలజీని ఇలా. అరే, మనం చేసే పని వల్ల 10 మందికి మంచి జరుగుతుంటే ఆ చెడులో తప్పులేదురా. ఒక్క రూపాయి ఇవ్వకుండానే 100 రూపాయలు ఇచ్చామని మీడియా ముందుకొచ్చి గొప్పలు చెప్పుకునే నాయకులున్న ఈ కాలంలో 2 కోట్ల ఎక్స్రేషియా ఇచ్చి కూడా ఇంకా మీడియా ముందుకు రాని మన ఎమ్మెల్యే పరమేశ్వర్ గారిపై ప్రశంసల చర్య కురిపిస్తున్నాయి బాధిత కుటుంబం. ఇచ్చానా నాకు తెలియకుండానే? నేను డబ్బులు ఇవ్వటం ఏంట్రా? అది 2 కోట్లు, సంథింగ్ రాంగ్. కోస్తాంధ్రలో ఫైలిన బాధితులు ఉన్నారంట, 10 కోట్లు ఇచ్చినా పోయావా? ఏమయ్యా, మీడియా వాళ్ళకే మెంటలు అనుకున్నాను, నీకు మెంటలు వచ్చిందా? చెప్పేది విను,
నేనేమో నా టీ సుబ్బరామిరెడ్డి టైప్ రాజకీయ నాయకుడినా విరాళాలు ప్రకటించగానే డబ్బులు తీసి ఇవ్వడానికి ఏంటి నేను ఉన్నదే కదా అన్నదే అయినా నిన్ను కాదయ్యా రిస్క్ చేసి గవర్నమెంట్ నుంచి ఫండ్ ఇప్పించి నిన్న పార్ట్నర్గా చేసిన చూడు అందుకు నా చెప్పించి నేను కొట్టుకోవాలి నువ్వు చెప్పుతో కొట్టుకుంటావో చేతితో కొట్టుకుంటావో పైన కింద కొట్టుకుంటావో వెనక ముందు కొట్టుకుంటావో నాకు అనవసరం నేను మాత్రం రూపాయి ఇవ్వాల ఇది నిజం మీడియాతో కోడేకి వస్తుంటే నేను ఇవ్వలేదు రాజా ఇవ్వలేదు రాజా నేను చెవులో పూలు పెట్టి కూర్చున్నావా ఎవడైనా ఇవ్వకుండానే ఇచ్చావంటారు నువ్వు ఇచ్చి కూడా ఇవ్వలేదు అంటే నా కడుపు కాలిపోతుంది ఇక్కడ నీకు ఎక్కడ కాలినా ఎక్కడ మండినా నాకు అనవసరం నేను డబ్బులు దొబ్బేవాడిని తప్ప డబ్బులు ఇచ్చి ప్రజాసేవ చేసేవాడిని కాదు నాకు రాజకీయాలంటే వ్యాపారం అందుకే రాజకీయాల్లోకి వచ్చా 14 కోట్లతో ఓట్లను కొనేశా 20 కోట్లు పెట్టేశా 20x10 అంటే 200 కోట్లు నేను సంపాదించుకోవడానికి ప్లాన్ చేసుకున్నా ఇది నాకు తెలిసిన ప్రజాసేవ తెలుసుకో నా రాజా రాస బాగానే ఉంది కానీ పద్ధతే బాగలేదు అయినా చెరసగమని నమ్మే కదా అంత ఫండ్ నీకు ఇప్పించింది మరి నువ్వు నాకు ఏమిచ్చావు చేతిలో బొచ్చు పెట్టావు పాలిటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ గా తయారైంది పొలిటీషియన్స్ కాస్త పార్ట్నర్స్ గా మారారు ఏరా నీకేమన్నా మెంటలా సార్ 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 మీరు డిస్కషన్ ఇలాగే కంటిన్యూ చేస్తే మనం అదే బొచ్చుతో శరణబలి జైల్లో గడపాల్సిందే ఇప్పుడు ఏమైంది రాజా అంత పెద్ద డైలాగ్ చెప్పావు ఇక్కడ జరుగుతున్న భాగవతం అంతా టీవీలో లైవ్ టెలికాస్ట్ అవుతుంది మీరు చేసిన తప్పులు మీరే పూసకొచ్చినట్టు ప్రజలందరికీ చెబుతున్నారు స్టింగ్ ఆపరేషన్ నేను కనపడుతున్నానా టీవీ అంజయ్ అమ్మా ఇది లైవ్ ఏరా నా రాజా ఇక్కడ చొక్కా లేపా అక్కడ చొక్కా లేచింది ఇక్కడ కాళ్ళు లేపా అక్కడ కాళ్ళు లేచింది అమ్మ నాయను ఇది లైవే ఇక్కడ వీడి టైలాగా అక్కడ వా టైలాగింది అమ్మా ఇప్పుడు ఎట్లా నాయన ఎక్కడ పెట్టారా ఎక్కడ పెట్టారా కెమెరాలు 1 2 1 2 లైవే బొంగరాలాంటి కళ్ళు తిప్పింది బొంగరాలాంటి కళ్ళు తిప్పింది ఉంగరాలాంటి జుట్టు తిప్పింది ఉంగరాలాంటి జుట్టు తిప్పింది గింగరాలాంటి నడుమంపుల్లో నన్నే తిప్పింది గింగరాలాంటి నడుమంపుల్లో నన్నే తిప్పింది అమ్మో బాబు గారి బొమ్మ సార్ వస్తుంది సార్ ఆ వస్తుంది అరే మన్న మట్టి కనిపించారు రాజా అరే పట్టుకుంటా కెమెరా వండి బొంగరాలాంటి కళ్ళు తిప్పింది ఉంగరాలాంటి జుట్టు తిప్పింది ఎవడు చేశాడో తెలియక ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కిపోయి మైండ్ బ్లాక్ అయిపోయినట్టుంది వాడి రాజకీయ సామ్రాజ్యాన్ని దెబ్బ కొట్టాలంటే మనకు ప్రజల సపోర్ట్ కూడా చాలా అవసరం రా కానీ రాజకీయ ముసుగులో రౌడీజం చేసిన చట్టంలో లసుకులు అడ్డం పెట్టుకుని అక్రమాలు చేసినా ప్రజలు వాణ్ణే గెలిపించి చేసిన తప్పే మళ్ళీ చేస్తున్నారా వాళ్ళు తప్పు చేయట్లేదురా తప్పక చేస్తున్నారు అవునరా వేరే ఆప్షన్ లేక వాడిని గెలిపించారు అంతేగాని వాడు చేసిన తప్పులు తెలిసి కూడా మళ్ళీ వాడిని ఎవరు గెలిపించారు అయినా గెలవాలంటే ముందు నిలబడాలి కదరా ఇంత రచ్చ చేశాక ఏ మొహం పెట్టుకుని వెళ్తాడరా జనాల్లోకి సరిపోదురా ఈసారి మనం కొట్టే దెబ్బకి వాడి మూలాలు కదిలిపోవాలి మన పవనిజం పవరేంటో చూపించాలి నిన్న సాయంత్రం ఎన్నికల కమిషనర్ ఏకే మహంతి గారు సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ సందర్భంగా రాజకీయ నాయకులు తమ తమ ఆస్తుల్ని ఈ విధంగా ప్రకటించారు సాయం రవీందర్ హైదరాబాద్ లో నివసించడానికి 25 లక్షల విలువ చేసే ఇల్లు 25 ఎకరాల మెట్ల పొలం చేతిలో 5 లక్షల నగదు అప్పు 8 లక్షలు సొంత కారు లేదు గాండ్ల పరమేశ్వర్ పుట్టిన ఊళ్ళో వారసత్వంగా వచ్చిన 20 గుంటల మాగాని హైదరాబాద్ లో అద్దకు నివసించే చిన్న ఇల్లు కారు లేదు అని అఫిడవిట్ లో పేర్కొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమని ఉండడానికి సొంతంగా ఒక చిన్న ఇల్లు కూడా లేని ఏకైక ఎమ్మెల్యే తానేనని మీడియాకు తెలిపారు బెదిరించి కబ్జా చేసిన బిల్డింగ్లు అక్రమంగా ఆక్రమించిన ఫామ్ హౌజ్లు ఉండగా ఇంకీడికి చిన్నీళ్ళు ఎందుకురా ఎంతున్నా తక్కువే కదరా వాడికి హలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గుడ్ మార్నింగ్ సార్ వీఆర్ ఫ్రమ్ సిబిఐ కోట్లాది రూపాయలు వందలాది ఎకరాలు అక్రమంగా సంపాదించి బినామీ పేర్ల మీద పెట్టారని మీ మీద ఆరోపణలు వచ్చాయి నాకు ఇన్ఫర్మేషన్ ఉంది చిరంజీవి గారు మళ్ళీ సినిమాలు నటిస్తున్నారని అమీర్పేటలో ఉన్న పదంతస్తుల కమర్షియల్ కాంప్లెక్స్ మీదే బట్ అస్లం అనే
మీ డ్రైవర్ పేరు మీద బినామీగా పెట్టారు. ఏవండి, రోడ్డు మీద ఒక ముగ్గురు పిల్ల వెళ్తా ఉంటారు, మీలాంటి వాడు వెళ్ళి ఏవండి ఈ పిల్లాము మీ పిల్లాం కాదంట కదా, పలానా ఎమ్మెల్యే గారి బినామీ అంట కదా, అంటే ఆ పిల్లలు నాకు ఇచ్చేస్తారా? ఏం మాట్లాడతారండి బినామీ బినామీ అని, నాకు సంబంధం లేదు. అది బ్యాంక్ అకౌంట్ లో ఉన్న బన్వర్లాల్ పేరు మీద ఉన్న 50 కోట్ల లిక్విడ్ క్యాష్ మీదే. క్యాష్ నాదేనా? తాజ్ మహల్ కూడా నాదే. షాజహాన్ పేర బినామీ పెట్టా, ఆగ్రా పోయి తెచ్చుకోపో, తోంకొచ్చుకోపోయి తాజ్ మహల్ ని ఆంధ్రప్రదేశ్ కి. నార్సింగ్ లో ఉన్న 20 ఎకరాల ఫామ్ హౌస్ మీదే, బట్ మల్లేష్ అనే బినామీ పేరు మీద పెట్టారు. హిమాలయాలు ఉన్నాయి కదా, అవి పాకిస్తాన్ నుంచి నేనే దొబ్బుకొచ్చా, భారతదేశం పేర బినామీ పెట్టా, హ్యాండ్ ఓవర్ చేసుకోండి పోయి హిమాలయాస్ ని. నాది కాదండి, ఎమ్మెల్యే గారిది. తను చూసుకోవడానికి నాకు నెలకు 10,000 ఇస్తున్నారు. మల్లేష్, నార్సింగ్ లో ఉన్న 20 ఎకరాల్లో ఉన్న ఫామ్ హౌస్ నీదేనా? నాది కాదండి, మా ఎమ్మెల్యే గారిది. ఆయనకు నేను బినామీని. బిన్వర్లో బ్యాంక్ అకౌంట్ లో ఉన్న 50 కోట్లు నీవేనా? నాది కాదు బాబు, మా ఎమ్మెల్యే గారిది. ఇప్పుడేమంటారు? ఇప్పుడు చెప్పేది ఏంటండి, అవేమైనా సొంత గొంతులా? డబ్బింగ్ గొంతులు సొంత గొంతులు అంటే రామ్ చరణ్ తేజ సొంత గొంతు, పవన్ కళ్యాణ్ సొంత గొంతు, మహేష్ బాబు సొంత గొంతు, సూర్యరెడ్డి గారు సొంత గొంతు, ఇవన్నీ డబ్బింగ్ గొంతులు అండి. ఇలియానా లాగా, ఇలియానా హిందీ వచ్చు, తెలుగు వచ్చా కాబట్టి డబ్బింగ్ గొంతు. నయనతార డబ్బింగ్ గొంతు, కాజల్ డబ్బింగ్ గొంతు, అలాగే ఇవి డబ్బింగ్ గొంతులో నమ్మతో నా సంబంధం లేదో. ఈ ఆస్తులన్నీ ఏవే అంటే జైలుకి వెళ్తాయి, కాదంటే గవర్నమెంట్ కి వెళ్తాయి. నాకు సంబంధం లేదని చెప్తున్నా. అలాగని సంతకం చేయండి. అధికారం ఉందన్న ధీమాతో దారుణాలు చేశాం, డబ్బుందన్న పొగరుతో తప్పులు చేశాం, మనుషులు ఉన్నారన్న ధైర్యంతో రౌడీజం చేశాం. ఇప్పుడున్న పొజిషన్ లో ఈ భవిష్యత్ చెప్పనా? ఒకే ఒక్క ఓటుతో ఓడిపోతాం. ఎలా రాజా? ఇచ్చాడా? ఒకే ఒక్క ఓటుతో అంటే నీకొచ్చేది ఒకే ఒక ఓటు అని, అది కూడా నువ్వేసుకుంటేనే వచ్చేదని. రెడీగా ఉండు. దేనికో తెలుసా? అధికారంతో అసెంబ్లీలో కూర్చోడానికి కాదు, అరెస్ట్ అయి జైల్లో కూర్చోడానికి. మళ్ళీ కలుద్దాం రాజా. రాష్ట్ర నలుమూల నుంచి ఇక్కడికి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఆయన ఇన్స్పిరేషన్స్తో పవనిజం అనే సంస్థ స్థాపించిన సంగతి మీ అందరికీ మీడియాల ద్వారానో ప్రింట్ మీడియా ద్వారానో తెలిసి ఉండొచ్చు. 10 మందికి మంచి చేయాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఈ సంస్థ ఏదో ఒక ప్రాంతానికో, ఏదో ఒక గ్రామానికో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలన్న ఉద్దేశంతో మీ అందరితో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అభిమానులంటే ఓపెనింగ్ రోజు కట్అవుట్లు పెట్టడం, బ్యానర్లు కట్టడమే కాకుండా ఆపదలో ఉన్న వారిని ఆదుకునే గుణముందని తెలియజేద్దాం. మీరేం చేయాలనుకుంటున్నారో మీరు నిర్ణయించుకోండి, దాన్ని అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అందుకే ఈ బాధ్యతని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయిన మీ అందరికీ అప్పచెప్తున్నాం. ఫస్ట్ మీ జిల్లాలో పవనిజం టీమ్ని ఏర్పాటు చేయండి, ఆ తర్వాత రాష్ట్రమంతా ఏర్పాటయ్యేలా చూడండి. మన వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఎక్కడ సమస్యలు ఉన్నాయో తెలుసుకుని అక్కడికి మన పవనిజం టీం వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించండి.
అలా రాష్ట్రం మొత్తం త్వరలో మార్పు రావచ్చు. దీనికి మీ అందరి సపోర్ట్ తోడు ఉంటుందని ఆశిస్తున్నాను. ఒక్కడు చేస్తే పోరాటం అవుతుంది, అదే సైన్యం చేస్తే యుద్ధం అవుతుంది. అదే ఇప్పుడు మనం చేయబోయేది. మీరు చేసే ఈ యుద్ధంలో సైనికులమై మేము మీ ముందుంటాం. పదవుల కోసం పార్టీలు మారే నాయకుల్ని మనం మార్చలేం, నోట్ల కోసం ఓట్లు అమ్ముకునే ప్రజల్ని మనం మార్చలేం. కనీసం మన చుట్టిన ప్రజలైనా మనం కాపాడుకుందాం. ఈ పౌనిజం సంస్థ ద్వారా మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు అందరికీ చేరాలంటే మనం విస్తరించాల్సిన అవసరం ఎంతగానో ఉందని నేను భావిస్తున్నాను. పౌనిజం ఈ క్షణం నుంచి పౌనిజం ఆర్గనైజేషన్ స్టార్ట్ అవుతుంది, రాష్ట్రం మొత్తం స్ప్రెడ్ అవుతుంది. మీరు చేస్తున్న పని 10 మందికి మంచి చేస్తుందంటే దానికి మా హెల్ప్ తప్పకుండా ఉంటుంది. మా ఫ్యాన్స్ సపోర్ట్ మీకు ఎల్లప్పుడు ఉంటుంది. ఎమ్మెల్యే అభ్యర్థి పరమేశ్వర్ గారికి ఈ ఎలక్షన్ లో సీట్లు దక్కకపోక ఒకే ఒక్క ఓటు తెచ్చుకొని ఓడిపోవటం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. తనకి ప్రత్యర్థిగా నిలబడ్డ స్వతంత్ర అభ్యర్థి వృత్తి చేతిలో 100,000 ఓట్ల తేడాతో ఓడిపోవటం చర్చనీయాంశం. ఇప్పటివరకు ఎలక్షన్ రిజల్ట్ చూసారు కదా, ఇప్పుడు ఎమ్మెల్యే పరమేశ్వర్ గారి భాగవతం చూస్తారు. రాహుల్ గారిని ఎవరు చంపారని చెప్పరా? రాహుల్ గారు చెప్పిన ఎమ్మెల్యే పరమేశ్వర్ గారు అన్న, ఆయన చంపినప్పుడు మేము పక్కనే ఉన్నామన్నా.
సార్ ఇంకో తట్టో రూమ్ జంప్ ఇదన్నా నువ్వు జంప్ చెప్పా కదరా ఒకే ఒక్క ఓటు తెచ్చుకొని ఓడిపోతావని. ఇన్ని సంవత్సరాలు వేరే ఆప్షన్ లేక నువ్వు గెలిచావురా. ఇప్పుడు జనాలకు ఆప్షన్ దొరికింది. ఇప్పుడు నువ్వు సంపాదించిన ఆస్తి లేదు, నమ్ముకున్న మనుషులు లేరు, దక్కించుకోవాలనుకున్న అధికారమూ లేదు. నీలాంటి అవినీతి రాజకీయ నాయకుల కంటే శవాల మీద చిల్లర డబ్బులు ఏరుకునే న్యాయాలే బెటర్ రా. నాకు వచ్చిన డౌట్ రాజా, అసలు ఇవన్నీ మీకు ఎలా తెలిసింది? పక్కనున్న పిఎన్ పంపించాం, వెనకాలన్న రౌడీలను పంపించాం, చుట్టూ ఉన్న లీడర్లను పంపించాం. కానీ అనుక్షణం నిన్నే ఫాలో అవుతున్నా నీ కుక్కను పట్టించుకున్నావారా? కుక్కతో ఎలా రాజా? ఇది ట్రాన్స్మిటర్. జరిగాక నువ్వు బ్రతుకుంటావని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే బ్రతికినా నువ్వు చచ్చిన దెవంతో సమానం కాబట్టి. గుడ్ బై. పవనిజం సంస్థ స్థాపించిన నాటి నుండి నేటి వరకు మాకు అన్ని విధాలుగా సహకరించిన మీడియా ప్రతినిధులకు నా కృతజ్ఞతలు. మేము ఎన్నికల్లో గెలిచామంటే అది మా గెలుపు కాదు, ప్రజల గెలుపు. వాళ్ళని వాళ్లే గెలిపించుకున్నారు. మీరు సపోర్ట్ చేసిన అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు కదా, దానిపై మీ స్పందన? ప్రజలు ఓట్లేసి గెలిపించేది వాళ్ళ కష్టాల గురించి నాయకులు ఆలోచిస్తారని, అంతేగాని వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారని కాదు. ఇలాంటి రాజకీయ నాయకుల్ని చూసి చూసి ప్రజలు విసిగెత్తిపోయారు, అందుకే మమ్మల్ని గెలిపించారు. రాజకీయాల్లోకి వచ్చారు కదా, పవనిజం సంస్థను ఇంకా కంటిన్యూ చేస్తారా? పవనిజం అనేది ఒక పదం కాదు, ఒక బాధ్యత. ఆ బాధ్యతను మేము ఎప్పటికీ నిర్వర్తిస్తూ ఉంటాం. జై హింద్.